అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే, అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే, అమ్మ నేత్రాలు, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం మూలయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం మూలయ్యే, అమ్మ పాదాలు, మా అమ్మ పాదాలు యతియు ప్రాసం మూలయ్యే, మా అమ్మ పాదాలు యతియు ప్రాసం మూలయ్యే. మనం సుందరకాండ మధ్యలో ఉన్నాం. సుందరే సుందరో రామక సుందరీ జనకాత్మజ సుందర కపివీరశ్చ సుందరే కిమసుందరం అని ఒక ప్రసిద్ధమైన మాట ఉంది సుందరకాండ గురించి. ఎందుకు సుందరకాండ అన్నారు అంటే ఇది శాస్త్రీయమైన కారణం కాకపోయినా చమత్కారంగా చెప్పిన కారణం, మంచి కారణమే. నిజమే, తప్పేముందండి అందులో సుందరం కాని విషయం ఏముంది కనుక సుందరే సుందరో రామక. రాముడి కంటే అందమైన వాడు ఎవడు ఉంటాడు? సుందరి జనకాత్మజ. సీత కంటే అందమైనది మాత్రం ఎవరుంటారు? సుందర కపివీరశ్చ. తన బలపరాక్రమాల చేత, జితేంద్రియత్వం చేత, మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం అని తెలివితేటల చేత, బలపరాక్రమాల చేత సుందరుల్లోకెల్లా సుందరుడుగా హనుమంతుడు పేరు పొందాడు. కాబట్టి సుందరే కిం అసుందరం, అసలు సుందరంగా లేనిదేముంది కనుక ఇందులో అన్నాడు. అటువంటి సుందర సుందరులైన వారందరికీ సుందరకాండలో ప్రధాన పాత్రలన్నిటికీ నమస్కారం చేస్తూ మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. చందమామ వెలుగులో లంకంతా తిరిగినటువంటి స్వామి హనుమత్స్వామి సీతాన్వేషణ ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేశాడు. పుష్పక విమానాన్ని చూశాడు. ఇదేదో వైకుంఠం మీద రావణాసురుడు దండెత్తినప్పుడు అక్కడ విష్ణువు కనపడకపోతే ఇక శేషుడు నాకేం పనుందిలే అనుకుని ఓ మూల పడుకుని కూర్చుంటే ఆపడంగానే ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఉన్నాడు. లేకపోతే ఈ ఏడు చుట్టలు చుట్టిన ఆదిశేషుడిలాగా ఈ ఏడంతస్తుల మేడ ఏమిటి ఇక్కడ? పొన పొన పండు వెన్నెల పుక్కిట పూను చునుదు చుండెడిన్, పొన పొన పండు వెన్నెల పుక్కిట పూను చునుదు చుండెడిన్. ఇది పండు వెన్నెలని ఊదుతోంది, పుక్కిట పూనుచు, దీని పుక్కిట్లో పట్టుకుని అలా పుక్కిరిస్తున్నట్టుగా ఉందండి. వెన్నెలని పుక్కిరించినట్టు, నీళ్ళని పుక్కిరించినట్టుగా అది వెన్నెలని పుక్కిరిస్తోంది. మనం వాల్మీకి మహర్షి భజనలో చూసాం, గండూషించను తేజములు, ఆయన తేజస్సుల్ని పుక్కిలిస్తున్నట్టు. మనం నీళ్లు పుక్కిలిస్తాం మన స్థాయికి అది చాలు కాబట్టి, వాల్మీకి మహర్షి తేజస్సుల్ని పుక్కిలిస్తాడు. పుష్పక విమానం వెన్నెలల్ని పుక్కిలిస్తోంది. అటువంటి పుష్పక విమానాన్ని చూసి అక్కడ నుండి రావణ అంతఃపురానికి వెళ్ళాడు. ఆ అంతఃపురంలో ఎన్నో దృశ్యాలు చూశాడు. బ్రహ్మచారి అయిన స్వామి చెడిపోవడానికి వీలైన దృశ్యాలన్నీ చూశాడు, కానీ రవ్వంత చెడిపోలేదు. ఒక బ్రహ్మచారి కాదు, సంసారం కూడా చెడిపోతాడు ఆ దృశ్యాలు చూస్తే. అనుభవాలు ఉన్నవాడు కూడా ఇంకా ఇదేదో వింత అనుభవం, ఇదేదో వింత అనుభవం అనుకుంటాడు. అంత దారుణంగా ఉంది రావణ అంతఃపురం. ఎంతోమంది స్త్రీలు వాడికి, కొందరు మంచాల మీద పడుకున్నారు, కొందరు కింద పడుకున్నారు, కొందరు ఇంకా అర్ధరాత్రి ఒంటిగంటైనా వీణ వాయిస్తున్నారు, కొందరు ఇంకా పుచ్చుకుంటున్నారు, కొందరు మీద పోసుకుంటున్నారు, అంటే పుచ్చేసుకుని ఇంకా ఖాళీ లేక మీద పోసుకుంటున్నారు. అవి కూడా వాల్మీకి చాలా సరదాగా వర్ణిస్తాడు. విశ్వనాథ వారు సరే సరే ఆయన ఎందుకు వదిలిపెడతాడు, ఆయన వర్ణించాడు. అవన్నీ నిజానికి చెప్తే స్వామి సంతోషించే విషయాలు కావు, అందుకే మనం చెప్పుకోవద్దు వాటి. పైగా స్వామి ఏమనుకున్నాడు అంటే, వీళ్ళ దుంపదగా ఇలా ఉన్నారు, బాగానే ఉంది, ఇవన్నీ చూడడం బ్రహ్మచారి కానీ నాకు అసలు అవసరమా అని అడిగాడు. చూడడం కూడా తప్పే ఆయన దృష్టిలో.
బ్రహ్మచారి కానీ నేను ఇవన్నీ చూడడం ఏమిటి, స్త్రీ పురుషులు ఎలా ఉంటే నాకేమిటి. పైగా అంతఃపురం అంటే ఒక రావణాసురుడు మాత్రమే ఉండడు అక్కడ, ఇంకా బంధుజనం ఉంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్త్రీలతో వాళ్ళు ఉన్నారు, నేల మీద పడి దొల్లుతున్నారు. అనేక రకాల కాముక కిరణల్లో తేలి నేల మీద పడి దొల్లుతున్నారు. అల్లకల్లోలంగా ఉంది, అర్ధరాత్రి 1 గంట 2 అయినా ఎక్కడ తెరిపి కనపడడం లేదు. ఇవాళ నైట్ క్లబ్ ఎలా ఉందో అలాగే ఉందో ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఈ వ్యసనం అనేది సృష్టి ప్రారంభం నుంచి ఉందండి, ఇక అలాగే ఉంటుంది. అది మనం ఏదో ఇప్పుడు విపరీతమైంది అనుకుంటాం, కానీ ఇప్పుడు చాలా చోట్ల పెరగచ్చు, అక్కడ కొన్ని చోట్ల ఉండొచ్చు, అంతే తేడా. ఇది ఉంది ఎప్పుడైనా అంతే, అందులో తగులుకున్నవాడు ఎవడైనా అంతే. అందుకని స్వామి చాలా శంకించాడు, బ్రహ్మచారిని నాకేమిటి కర్మ, ఇవన్నీ నేను చూడడం ఏమిటి. ఆయన మనస్సు చెలించలా, కానీ చూడడం తప్ప ఒప్ప అని మళ్ళీ సర్ది చెప్పుకున్నాడండి. ఒక పని చేసేటప్పుడు మనకు అనేక సందేహాలు వస్తాయి, ఆ సందేహాలకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియకపోతే పిచ్చివాళ్ళమైపోతాం. అందుకని సర్ది చెప్పుకుని నేను ఎందుకోసం వచ్చాను, వీళ్ళందరూ చూడడానికి వచ్చాను నేను, నాకేం పని, వీళ్ళు ఎలా తాగుతారో ఎలా పడుకుంటారో వీళ్ళ వస్త్రాలు ఎలా ఉంటాయో వీళ్ళు బహిరంగ ఇవన్నీ బహిరంగ సౌందర్యాలు ఇవన్నీ చూడడానికి వచ్చాను, నా ఉద్దేశం అది కాదే, నేను సీతాదేవి కోసం వచ్చాను. మరి సీతాదేవిని ఇక్కడ వెతకపోతే ఎక్కడ వెతుకుతాము, అంతా వెతకాలగా, సముద్రం లోపలికి వెళ్ళి వెతుకుతావా, ఇంక వెతకడం ఎందుకు. సముద్రం లోపల ఉంది అని అనిపిస్తే వెళ్ళిపోవడం మంచిది, అక్కడి నుంచి సముద్రం లోపల బతకరగా ఎవరును, అది భూమి మీద వెతకాలి. రాను అంతఃపురాల్లో వెతకాలి. రావణ అంతఃపురంలో ఎందుకండి అంటే, ఏమో ఎవరన్నా బంధించి తెచ్చిపెట్టారేమో, ఏ మహారాణి దగ్గర అట్టి పెట్టాడేమో. అంటే ఒక పనిని సాధించేటప్పుడు మనం ఎన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తే దాన్ని విజయం పొందుతామో అన్ని కోణాల్లోనూ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం పురుష లక్షణం అంటే అర్థం. ఈ పురుష లక్షణం అనగానే స్త్రీ లక్షణం కాదనుకోకండి, స్త్రీకి వేరే లక్షణం ఉండదు. మన సాహిత్యంలో ఎక్కడైనా పురుష శబ్దం వస్తే దానికి మగవాడని అర్థం కాదండి, మనిషి అని అర్థం. పురుష ప్రయత్నం, పురుష లక్షణం, పౌరుషం కూడా. పౌరుషం అంటే మగవాడికి సంబంధించి, స్త్రీకి స్త్రీశం ఉంటుంది, ఇవిడు స్త్రీశం వేరే లేదు, ఆవిడికి ఉండేది పౌరుషమే, ఇవిడికి ఎంత పౌరుషమో అంటారు. పురుష శబ్దం నుంచే పౌరుషం వస్తే పురుషుడికే ఉంటే స్త్రీకి ఏమనాలి, స్త్రీకి స్త్రీశం అనాలి, అదేం లేదు. స్త్రీకున్నా పురుషుడికున్నా దాన్ని పౌరుషం అంటారు, అది పురుషుడికి ఉంటుందని ఏం లేదు, అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సాహిత్యంలో ఎక్కడైనా సరే పురుషార్థాలు, పురుష ప్రయత్నం, ఉద్యోగం, పురుష రక్షణం ఇవన్నీ మనిషి అని అర్థం తప్ప మగవాడని అర్థం కాదు. అవన్నీ ఏవో అవకాశాలు వాళ్ళకున్నాయి, వీళ్ళకి లేవని వేరే అర్థాలు చెప్పకూడదు, అసలు ఉద్దేశమే అది కాదు. పురుషార్థాలు అంటే ధర్మార్థకామ మోక్షాలు, అవి స్త్రీకెంత పురుషుడికంత ఇద్దరికి సమానంగా, స్త్రీకి వేరే ఏం లేవు అక్కడ. అలాగే పురుష ప్రయత్నం చేయడం, పురుషుడు ప్రయత్నం చేస్తారు, స్త్రీడు ప్రయత్నం చేయరేమిటి, మనిషి ప్రయత్నం అని అర్థం అక్కడ. దాన్ని ఊరికే పురుష శబ్దంలో వాడతారంతే. ఇప్పుడు మన మామూలు మాటలో కూడా చూడండి, ఎవడు చెప్పాడు నీకు చేయమని అంటాం మనం, ఎవడు అని పుల్లింగం వాడుతున్నాం, అందుకని ఎవత్తు చెప్పింది నీకు చేయమని అని అనరు, అనక్కర్లేదు. అలా వాడుకు అలవాటు, అంత మాత్రం చేత మగవాడిని ఉద్దేశించామని అర్థం కాదు అక్కడ. సాహిత్యం కూడా అంతే. అందుకని ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం అంటే జాబ్ చేయడం కాదు, ఉద్యోగం అంటే ప్రయత్నం. భారతంలో ఉద్యోగ పర్వం అని ప్రత్యేకంగా ఓ పర్వం ఉంది, దానికి ఉద్యోగం శ్రీకృష్ణుడే ఉద్యోగం చేయలే, ప్రయత్నం చేశాడు, సంధి చేయడం కోసం ప్రయత్నం చేశాడు. అంచేతన ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి అన్ని కోణాల్లోనూ ప్రయత్నం చేయాలి. అంతఃపుర స్త్రీల మధ్యలో ఉండకపోతే స్త్రీ సీత చెట్ల మధ్యలో ఉంటుందా పొట్ల మధ్యలో ఉంటుందా, వెతకపోతే ఎలాగ. అందుకని నేను నా ఉద్దేశంతో వెతుకుతున్నాను, నా మనస్సులో నా ఉద్దేశంలో తప్పు లేనప్పుడు ఇక్కడ ఎవరుంటే నాకే, ఎలా ఉంటే నాకే, వీళ్ళందరినీ ఇలా ఉండమని నేను చెప్పలేదే. అది మనం అలవాటు చేసుకోవాల్సింది. సుందరకాండ చదివితే కార్యసాధన వీలవుతుంది, పనులు అవుతాయి అని ఎందుకు అన్నారు అంటే, పని సాధించాలనుకుండే ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లోనూ స్వామి ప్రయత్నిస్తారు. చిట్టశివరికి ఏ మార్గం వల్ల అమ్మవారు దొరికిందో చెప్తారు విశ్వనాథ వారు, మనకు కూడా ఆ మార్గం వల్లే దొరుకుతుంది. ఎందుకంటే దీన్ని కేవలం సీతాదేవి అన్వేషణగా కాదు, మన శరీరంలో ఉండే ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే అమ్మవారి అన్వేషణ అని చెప్పుకున్నాం. అందుకే ఇది బాలాత్రి పురుషుందరీ కాండ, దీని సుందరీ కాండ అంటాం. అది పురుషుడు స్త్రీ ఇద్దరికీ వర్తించేలా సుందరకాండ అన్నారు. ఈ ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క స్థానం అది, దాన్ని చేరుకోవాలి మనం. ఆసనంలో ఉండే మూలాధార చక్రం, మర్మాంగానికి ఎదురుగా ఉండే స్వాధిష్టాన చక్రం, నాభిస్థానంలో ఉండే మణిపూర చక్రం, హృదయం దగ్గర ఉండే అనాహత చక్రం, కంఠంలో ఉండే విశుద్ధ చక్రం, చివరికి బొట్టు పెట్టుకునే చోట ఉండే ఆజ్ఞాచక్రం, అది 6వ చక్రం. షట్చక్ర సంచారిణి అంటారు అమ్మవారిని. ఈ చక్రాల్లో కూడా మళ్ళీ 3 చక్రాలు దాటగానే ఆవిడ ఒక పరీక్ష పెడుతుంది.
మణిపూర చక్రం నాభి అంటే ఇక్కడ ఉండదని చక్రం, దీనికి సరిగ్గా ప్యారలల్ సమాంతరంగా వెన్నుపూసలో ఉంటుంది ఆ స్థానం. ఆ స్థానాన్ని గుర్తించడం కోసం వెన్నుపూస ఒకటే కింద నుంచి పైకి ఉంటుంది, ఎలా గుర్తిస్తావు? తెలియడం కోసం ముందు ఉండే అవయవాల పేర్లు చెప్పారు. ఇక్కడైతే గుర్తించడం జరిగింది, ఇది నాభి, ఇది హృదయం, ఇది కంఠం అంటాం కాదు, వెనకాల ఏం లేవు అవన్నీ, ఒకటే వీపు ఉంది సాపు. అందుకని గుర్తించడం కోసం ఈ ప్రదేశాలు చెప్పారు. ఊరుక బొడ్లో వేలెట్టు పొడుచుకుంటే మణిపూరం ఏం తగలదు, దానివల్ల ఉపయోగం లేదు. మణిపూర చక్రం దగ్గరికి వచ్చరికి పెట్టే పెద్ద పరీక్ష ఇప్పుడు చాలామంది సిద్ధ పురుషులు ఎదుర్కొంటున్న పరీక్ష, చాలామంది దెబ్బతిన్న పరీక్ష. సిద్ధులు వస్తాయి నీకు, అణిమ మహిమ గరిమ లఖిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం, ఈ లింగాలు సృష్టించడం, బొమ్మలు సృష్టించడం, ఉంగరాలు సృష్టించడం, గురుసులు సృష్టించడం, రోగాలు నయం చేయడం, కేవలం హస్తస్పరిశతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు, అవి చేస్తారండి. అంటే వాళ్ళ సాధన మణిపూర చక్రం వరకు సాగింది అర్థం. అది అక్కడి నుంచి పైకి సాగాలి, మళ్ళీ అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం వరకు వెడితే ఈ యోగాలన్నీ మిగలడంతో పాటుగా అమ్మవారి దర్శనం పొందుతాం. అలా సిద్ధి పొందిన వాళ్ళు రామకృష్ణ పరమహంస అనగా, వివేకానందుడు అనగా, రమణ మహర్షి అనగా, వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు. వాళ్ళు అందుకే దుకాణాలు పెట్టలేదు అక్కడ. పెద్ద మొదలు పెడితే ఏమవుతుందంటే, ఈ వస్తువులు సృష్టించడం ద్వారా, మనుషుల రోగాలు తగ్గించడం ద్వారా ప్రచారం బాగా వస్తుంది. కొన్ని లక్షల మంది చేరతారు, మాకు తగ్గింది మాకు తగ్గింది అంటే ఇంకో 10 మంది వస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఈయన గారి తపశ్శక్తి సన్నగిలుతుంది. తపశ్శక్తి ఎప్పుడు బ్యాంక్ డిపాజిట్ లాంటిది. బ్యాంకులో 100,000 రూపాయలు డిపాజిట్ వేసుకున్నాక అందులో 10,000 రూపాయలు నువ్వు మంచి పనికి చెక్కు రాసినా చెడ్డ పనికి చెక్కు రాసినా బ్యాంక్ మేనేజర్ గారు తీసేస్తారు. అందులో నేను అన్నదానానికి చెక్కు రాశానండి, మంచి పని కదా ఉంచండి అంటే ఉంచరు, నాకు అనవసరం అని చెబుతారు. అది నేను పేకాట కోసం చెక్కు రాశానండి అన్న అంతే. నువ్వు పేకాటకి రాసినా అన్నదానానికి రాసినా డబ్బులు తీసావు కదా, అది నీ బాధ్యత. తపశ్శక్తి కూడా అంతే, సద్వినియోగమైనా దుర్వినియోగమైనా నీ బాధ్యత. మైనస్ ఈజ్ మైనస్. నువ్వు ఇతరులకు ఉపకారం చేసినా, వాళ్ళ వ్యాధి తగ్గించడం కోసం నీ తపశ్శక్తిని ఖర్చు పెట్టి ఇలా అన్నా, అందులో 10,000 తగ్గుతుంది. మళ్ళీ చేసుకోవలసిందే తపస్సు. ఇది తపశ్శక్తి లక్షణం. విశ్వామిత్రుడు తపస్సుకి హనుమంతుడి తపస్సుకి తేడా ఇదే. విశ్వామిత్రుడు తపస్సులో ఒక దిక్కున కూర్చున్న తపస్సు చేయగానే సునశ్శేపుడు అనేవాడు, వాడి ప్రాణం మీద కష్టం వచ్చి బాధపడుతుంటే వాడిని కాపాడడం కోసం తపశ్శక్తిని ఖర్చు పెట్టాడు. అది వృధా చేయడం కాదు, ఉపకారం. అయినా మైనస్ ఈజ్ మైనస్. మేనక వచ్చింది, 10 ఏళ్ళు డ్యాన్స్ ఆడాడు, మైనస్ ఈజ్ మైనస్. తపశ్శక్తి దగ్గర మేనక ఒకటే, సునశ్శేపుడు ఒకటే. నువ్వు ఉపకారం చేసినా ఒకటే, అపకారం చేసినా ఒకటే, నీ సొంత భోగాలకు ఖర్చు పెట్టినా ఒకటే. త్రిశంకుడు వచ్చాడు నాకు స్వర్గం కావాలని, ఈయనకి ఎందుకంటే తేట, వాడెవడికో స్వర్గం ఇప్పించడానికి ఈయన ఎందుకండి. కొందరు రాజసి యోగాలు అలాగే ఉంటాయి. వశిష్ఠుడు కాదన్నట్ట ఈయన చేపట్టాడు. అంటే ఓ కాంగ్రెస్ పార్టీ వాడు కాదంటే తెలుగుదేశం వాడు టికెట్ ఇచ్చినట్టే ఉంటుంది ఇది. అంతే, అందుకంటే ఇలా వశిష్ఠ విశ్వామిత్రులు తగాదా అంట, కాంగ్రెస్ తెలుగుదేశం తగాదాయే. వాళ్ళు రేపు ఎన్నికలు వస్తే చూడండి, వాళ్ళు కాదంటే వీళ్ళు కాదంటే వాళ్ళు టికెట్ ఇస్తారు. రేపు వద్దు వాడు కాదంటారు. అంచేతనే టికెట్ ఇచ్చాడు ఈయన. ఓ దానికోసం తాపత్రయపడ్డాడు. 10 ఏళ్ళు చేసిన తపస్సు గంగలో కలిసింది. స్వర్గాన్ని సృష్టించాడు, మెట్టంకాయలకు నీటంకాయలు సృష్టించాడు, చిలకడ దుంపలకు బంగాళదుంపలు సృష్టించాడు. ఎందుకు తద్దినన్నాడు పనికిరావు. బ్రహ్మ సృష్టి వాడాలి తద్దినన్నాడు, విశ్వామిత్ర సృష్టి పనికిరాదు. బంగాళదుంపలు వాడకూడదు, మెట్టంకాయలు వాడకూడదు, నీటంకాయలు వాడు, అసలు వంకాయ వాడకూడదు, ఇలా చాలా ఉన్నాయి. బ్రహ్మ సృష్టి కూరగాయలు వాళ్ళు, అందులో మళ్ళీ 4 కూరలు చేయాలి, 4 బస్సలు చేయాలి. ముందు ఇవి తెచ్చేసరికి తెచ్చేవాడు దగ్గర అవుతుంది. ఇంత సృష్టి చేసి ఏం చేసావు నువ్వు, ఏమిటి సాధించిందంటే, ఒక కాస్త ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇగో సాటిస్ఫై అంటాను చూడండి, అహం సంతృప్తి జరిగింది తప్ప నువ్వు సాధించింది ఏమి లేదు. ఇలా 3 సార్లు త్రిశంకుడు కారణంగా, సునశ్శేపుడు కారణంగా, మేనక కారణంగా మైనస్సులు పడిపోయాక ఇంకా ఆయనకి బుద్ధి వచ్చి ఉత్తర దిక్కున కూర్చొని స్థిరంగా తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. అంటే అందుకే మన మహర్షులు ఎవరు ఇక్కడ ఉండరు, తపస్సులు చేసేవాళ్ళు హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేస్తారు. ఎందుకంటే అక్కడికి ఉపకారానికి కానీ అపకారానికి కానీ ఎవడూ రాడు, ప్రశాంతంగా సాగుతుంది. గవర్నర్పేట జంక్షన్లో కూర్చొని తపస్సు చేస్తానంటే ఎవడు చేయనిస్తాడు? బీసెంట్ రోడ్డు జంక్షన్లో డీసెంట్గా సాగదు తపస్సు, లాగేస్తారు ఎవడో పాకెక్కి. అందుకని ప్రశాంతత ఎందుకు కోరుకుంటారంటే ఎవ్వరూ మన దగ్గరికి రావద్దు. అందుకని హనుమంతుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవాలి, కానీ మానవ ప్రయత్నం అంతా చెయ్యాలిగా అమ్మవారిని కనుక్కోవడానికి. అందుకని రావణాంతఃపురంలో ప్రవేశించాడు ఆశ్చర్యకరంగా. ఒక చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీకి 2 వచ్చల మధ్యలో ఇరుక్కున్నాడు చిన్న కోతి. చూశాడు రావణాసురుడు ఇలా చేతులు చాపేసి పడుకుని ఉన్నాడు, వీడు దొంపదేగా ఇలాగే పడుకుని ఉన్నాడు. వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు, మినువులు వెనక మినువులు బస్తాల కొద్దీ కొనేసి డాబా మీద ఎండబోసేవారు.
వాటికి నూనె రాసేవారు దెబ్బ తినకుండా ఉండడానికి, చెడిపోకుండా ఉండడానికి. ఆ నూనె రాసినటువంటి మినువుల రాసి ఎండబోస్తే ఎలా ఉంటుందో వాడు అలా ఉన్నట్టు, అంత నల్లగా అంత తేజస్సును. మినువులకు నూనె రాస్తే తేజస్సు ఉంటుంది, అంత నల్లగా ఉన్నాడు అంత తేజస్సు. వాడికి వాడు నవమన్మధుర కింద భావించుకుంటున్నాడు. వాడికి ఏం చెబుతాం? అది అంతే. వాడికి లోకంలో ఆడవాళ్ళు అందరూ పడిపోవాలని వాడు ఉద్దేశం. ఇప్పుడు రావణ అనే సినిమా వస్తుంది, అందులో ఏం తీస్తారో చూడాలి మనం. అందుకని ఇలా పడుకునున్నట్ట, ఈ భుజం మీద ఒక స్త్రీ పడుకునుంది, ఈ భుజం మీద ఒక స్త్రీ పడుకునుంది. వాడి వైభవం అది, వాడి వైభోగం అది, నడుస్తోంది కథ. అది చూశాడు. ఈ ఎడ కుడి భుజం మీద పడుకున్న స్త్రీ శీతల అనిపించాల, కానీ ఎడం భుజం మీద పడుకున్న స్త్రీని చూడగానే విపరీతమైనటువంటి తేజస్సు, ఒక దివ్య కళ, ఒక పాతివృత్యం, ఒక సాధ్వీత్వం, ఒక పద్మపత్ర నేత్రాలు, ముడుచుకున్న పద్మంలా ఉంది ఆవిడ ముఖం. చూశాడు వెంటనే, ఆ యురేఖా అనడంత ఒక దెబ్బలో పడిపోయాడు. శాస్త్రజ్ఞులు ఎవరో కనుక్కోగానే యురేఖా అని అరిచాట. హనుమంతుడు కూడా యా అని అరిచాడు. వచ్చాడు సీతాదేవి కనపడింది, సీతాదేవి కనపడింది. సీతంగంచి దినంచు నించుచు కపిశ్రేష్ఠుండు లంగూలమున్ చేతన్ గుంచు చేతన్ దాకుచు ముద్దుగుంచు సీతం దాకి చీతం చూచి తిన సీతం గంచి తినంచు నించుచు కపిశ్రేష్ఠుండు లాంగూలముం చేతం దాకుచు ముద్దుగొంచు లాంగూలముం చేతం చేతం గైకుని ముద్దుగొంచు హసన శ్రీగండ భాగుండునై హసన శ్రీగండ భాగుండునై దూతత్వంబు ఫలించెనంచు ఎగిరి గంతులు వేసెనే కాని దూతత్వంబు ఫలించెనంచు ఎగిరి గంతులు వేసెనే గాని తా చేతో నివృత్తి పొందడింతయు. అది విశ్వనాథ కవిత్వం. మూడు పాదాల్లో మనకి సీత కనపడింది, సీత కనపడింది, సీత కనపడింది అనే భ్రమ కలిగించాడు మనకు కూడా. అయిపోయిన సీత దొరికింది అనిపించాడు, కానీ సీత కాదు అనేది కనిపించిందంటే తా చేతో నివృత్తి పొందడింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా బహిశ్చిత్తంబు మత్తంబుగా. ఇది ఒక అద్భుతమైన వాక్యం. లలితా సహస్రం ఆధారంగా విశ్వనాథ వారి మాట రాశారు. అది చివరి చెప్పుకుందాం. సీతంగంచి తినంచు ఎంచుచు కపిశ్రేయష్ఠుండు. అక్కడ ఉన్న స్త్రీని చూశాడు ఆవిడ మండోదరి. నిజానికి మండోదరి అంత గొప్పది, సీత ఎంత గొప్పదో మండోదరి అంత గొప్పది. అందుకే చరిత్రలో ఆవిడకి సీతతో సమానమైన స్థానం ఇచ్చారు. అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం. వీళ్ళు పెళ్ళైనా సరే, ద్రౌపది ఐదుగురు భర్తలతో ఉన్నా సరే, అహల్యకి వేరే సంబంధం ఉందనుకున్నా సరే, తారా భర్త అన్నగారు చనిపోతే తమ్ముడితో ఉన్నా సరే, సీత సరే సరే మహాసాధ్విగా ఉంది, మండోదరి సరే సరే అయినా సరే, వీళ్ళు ఐదుగురు అసలు ఏ పురుషులతోనూ గడపని స్థిరమైన కన్యల కింద లెక్క అన్నారు. సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించిన కన్యల కింద లెక్క. ఎందుకు శాస్త్రంలో అలా ఉంటుంది అంటే మనలో కూడా చాలామంది బ్రహ్మచారులమే, స్త్రీ పురుషులు ఎవరు కాదు ఎవరోనో అంటే మీరు ఆలోచించుకోండి. కేవలం తన భార్యతో తప్ప వేరే సంబంధం లేని పురుషుడు నిత్య బ్రహ్మచారి కింద లెక్క. తన భర్తతో తప్ప వేరే సంబంధం లేని స్త్రీ నిత్య బ్రహ్మచారిని కింద లెక్క. బ్రహ్మచర్య ఫలమంతా వారికి దక్కుతుంది. గృహస్థాశ్రమంలో ప్రవేశించడం, సంసార కార్యక్రమాలు నిర్వహించడం ఎప్పుడూ దోషం కాదు, దాని సంతాన యజ్ఞం అన్నారు. ఏదో రతిక్రీడ అని పేరు పెట్టాల, సంతాన యజ్ఞం అన్నారు. దాన్ని తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం అన్నారు. ఏడుస్తూ చేయాల్సిన వ్యవహారం కాదు ఇది, ఎందుకు వచ్చిందిరా అనుకుంటాం. అందుకని దానికి సంతాన యజ్ఞం అని పేరు. పైగా అది భార్యతో మాత్రమే, భర్తతో మాత్రమే ఆ సంబంధం ఉంటే సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించిన హనుమంతుడి జీవితానికి, రమణ మహర్షి జీవితానికి, శంకరాచార్య జీవితానికి ఎటువంటి యోగం ఉందో మనకి అంతే. ఇది ఎవరికి వారు గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాల్సిన విషయం, సభలో మాట్లాడే విషయం కాదు. అంచేతను ఈ ఐదుగురు ఎందుకు అయ్యారు అంటే సీతా మండోదర విషయంలో మనకు అనుమానం లేదు. ద్రౌపది సరే నియమం ప్రకారం చేసుకుంది ఆవిడేం కోరాల, తార కులాచారం ప్రకారం చేసుకుంది ఆవిడేమి కోరాల. అహల్యక శారీరక సంగమం లేనే లేదని చెప్పాం, కేవలం మనశ్చాంచల్యం, దానికి తగిన తపస్సు ఆవిడ చేసింది, అందుకని ఆవిడ కూడా చేర్చారు. అది మన సంస్కృతిలో విశిష్టత అండి. ఒక పొరపాటు జరిగినంత మాత్రాన్ని వీరేసేసి దూరంగా గెంటేసేసి ఇక వాళ్ళని వాళ్ళ కులాన్ని అందరినీ చేసేయడం అనేది మన పద్ధతి కానే కాదు. ఎప్పుడూ మానవ మనస్తత్వాన్ని, బలాన్ని కాదు మనిషి బలహీనతలను కూడా అర్థం చేసుకున్న ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. బలహీనతలను, నీకు ఈ బలహీనత ఉంది నాకు తెలుసు, అందుకే ఈ వ్రతం ఇలా చేయమని చెప్తున్నా, చెయ్యి, ఆ బలహీనత పోతుందని చెప్పారు.
అటువంటిది మండోదరి. అందుకని మండోదరిని చూడగానే సీత అనే భ్రాంతి కలిగింది. సీతన్ గంచి సీతన్ గంచి తినంచు నెంచుచు కపిశ్రేష్ఠుండు లాంగూలము చేతన్ గై కొన్ని ముద్దుగొంచు. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారని యువత యువకులు ఏదైనా గొప్ప వార్త పెట్టే అంటారు వెంటనే ఓ ఉంగరం. దేవుడి గుడి దగ్గర కూడా ఇదే మొదలెట్టే. నా బోడి గాడి కాళ్ళకి దండం పెట్టినప్పుడు కూడా ఇలా అంటున్నారు, అక్కడ అనకూడదమ్మా ఇక్కడ అనాలని చెప్పాను మొన్న మండి నాకు. ఇక్కడంటే ఉపయోగం, ఇక్కడంటే అదేదో చూసుకుందాం నువ్వు నేను. ఇదోటి మొదలెట్టారండి వచ్చిన కాళ్ళకి దండం పెట్టడం అన్న అదేదో ఇక్కడ అనరాదా అలా అంటే అలా. మరి అదే మరి నా సరదా నేను చెప్పానని చెప్పాను. ఈ ఉంగరాన్ని ముద్దెట్టు కూడా ఒక ఫ్యాషన్ అయింది ఇప్పుడు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన ఆచారాలు ఒక రకంగా చెప్పాలంటే ఇతర సందర్భాల్లో వేరు, కానీ దేవుడు గుడి దగ్గర అది పనికిరాదు. దేవుడు గుడి దగ్గర ఎప్పుడు ఇదే పద్ధతి, పెద్దవాళ్ళకి అనిపించినా ఇదే పద్ధతి. ఈ ఉంగరాలు ముద్దులు కిసులు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ వ్యవహారం కానీ దేవుడి దగ్గర కాదు. అందులో ఆంజనేయ స్వామి దగ్గర అసలే కుదరదు. ఆయన ఘోటక బ్రహ్మచారి, ఘోటక బ్రహ్మచారి అంతే. ఎందుకు వచ్చింది తెలుసా అండి ఘోటక బ్రహ్మచారి మాట? ఘోటకం అంటే గుర్రం, ఘోటక బ్రహ్మచారి అంటే గుర్రం లాంటి బ్రహ్మచారి. గుర్రానికి బ్రహ్మచర్యం ఏమిటి? అసలు రహస్యం ఏమిటంటే యుద్ధాల్లో వాడే గుర్రాలన్నీ ఆడగుర్రాలండి, మగ్గుర్రాలు కావు. మగ్గుర్రం పనికిరాదు యుద్ధంలో, మగాళ విలువ అంతే. యుద్ధాల్లో వాడేవన్నీ ఆడగుర్రాలు. ఆడగుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, విపరీతమైన వేగం. దానికి బ్రహ్మచర్యం కనుక పాటించిన నియమం పెట్టకపోతే పక్కన మొగ్గుర్రం కనపడితే కొంపలు అంటుకుంటాయి, రథం అవతల బారేసి పోతుంది. అది అందులోనూ వేగమే. దాని వ్యామోహం దానికి ఉంటుంది, మనకు ఉండగలేదు దానికి ఉండదు ఏమిటి? అందుకని యుద్ధాల్లో పాల్గొనే గుర్రాలకి ప్రత్యేకంగా అవయవాలు ఎటువంటి స్పందన పొందకుండా ఇనప కచ్చడాలతో కట్టేసేవారు యుద్ధాల్లో. అలా కట్టేయకపోతే పొరపాటున యుద్ధంలో అసలు మొగ్గురాలు సాధారణంగా పెట్టేవాళ్ళు కాదు, వేగంగా ఉండదని ఉంటాయి ఉండకపో, వాటింత వేగంగా మొగ్గురాలు వెళ్ళలేవు. ఆడువారల వేగము అందలేము అని ఎక్కడో పద్యం చెప్పాను, అలా ఉంటుంది. అందుకని అంత వేగంగా మొగ్గురం వెళ్ళదు. అందుకని మొగ్గురాలు వాడతారు, మామూలు వాళ్ళకి వాడతారు. అర్జునుడు లాంటి వాళ్ళు మంచి పౌరుషవంతులు వేగంగా వెళ్ళాలనుకున్న ఆడగుర్రాలనే కడతారు. కానీ పొరపాటున మొగ్గురాన్ని చూసిందంటే ఇది కట్టు తెంచుకుంటుంది, సహజమది. అన్ని జంతువుల్లో చూస్తాం ఈ లక్షణం. అలా తెంచుకోకుండా, తెంచుకున్నా ఉపయోగం లేకుండా కళ్ళకు గంతలు కట్టేసి దాని సర్వావయవాల్ని బంధిస్తారు, ముఖ్యంగా జననేంద్రియాలను బంధిస్తారు. బంధించడం కోసం ఓ పటక వాడతారు, ఏదైనా పటక. అప్పుడు దానికి తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించక తప్పదు. అందుకని ఘోటక బ్రహ్మచర్యం అనే మాట వచ్చింది. జాతీయాల వెనకాల ఇటువంటి సరదా కథలు చాలా ఉంటాయి, లోపలికి ఎడితే విషయాలు. అవి ఏమైనా వినాలంటే ఈటీవీ 2లో ప్రతి ఆదివారం 11:30కి నేనే చెబుతున్నా. చమక్కులను వస్తాయి, ఇప్పటికి 6 ఏళ్ళుగా వస్తున్నాయి. చమక్కులోని వస్తాయి, ఒక పద్యం, ఒక జాతీయం, ఒక సామెత, ఒక చెలోక్తి చెబుతూ ఉంటా సరదాకి. ఆ జాతీయం దానికోసమని బోళ్ళ పుస్తకాలు చదువుతుంటే బుర్రపాడైపోయింది నాకు, ఇంత విశేషం ఉందా భాషలో అని. ప్రతి జాతీయం వెనకాల ఒక పెద్ద కథ ఉంది. అందుకని ఆయన ఘోటక బ్రహ్మచారి, ఆయన దగ్గర అసలే పనికిరాదు. కానీ ఆయన మనిషి మనిషి చేష్టలు, కోతి కోతి చేష్టలు. అందుకని సీతాదేవిని చూశాను అనగానే ఇయ్యా అని చెప్పి తోక తీసి అని ముద్దెట్టుకున్నాడు. ఆయన కోతి చేసే పని అలాగే ఉంటుంది. కోతికి ఏదైనా ఒక మంచి పండు దొరికితే అంతే చేస్తుంది. అదే రాశారు విశ్వనాథ. సీతం గంచి తినంచు నెంచుచు కపిశ్రేష్ఠుండు లాంగూలము చేతంగై కొన్ని ముద్దుగుంచు. లాంగూలము అంటే తోక, అందుకే గోలాంగూలము అంటే కోతి. లాంగూలము కలిగింది గోలాంగూలం. లాంగూలం అంటే తోక. ఇంగ్లీష్లో కూడా సరిపోతుంది, లాంగూలం అనమాట. చాలా పొడుగ్గా ఉంటుంది కదా, ఎలాగో షార్ట్ గోలం కాదు ఇది, లాంగూలం. అందుకని ఇంగ్లీష్లో కూడా సరిపోతుంది అన్నమాట. లాంగూలంబును లాంగూలంబును గై కొని లాంగూలము చేతన్ గై కొన్ని ముద్దుగొంచు హసన శ్రీగండ భాగుండునై. హనుమంతుడు నవ్వితే చాలా అందంగా ఉంటుందండి, ఎందుకంటే ఈ భాగంలో ఆయనకి ఎర్రగా ఉంటుంది, కపీశ్వరుడు మూతి లక్షణం కదా. అందుకే మొన్న మనం చెప్పుకున్న పద్యంలో హనుమ వదన సీమ అందగించే పొద్దు పొడుపు వేళ పుల్లమైనట్లుగా ఎర్ర కొలువ పువ్వు పొద్దున్నే వికసిస్తే ఎలా ఉంటుందో హనుమంతుడి మూతి అలా ఉందన్నాడు. మూతి అంటే ముఖమే, ముఖం అంటే మూతి. సంస్కృతంలో ముఖ శబ్దానికి మూతి అనే అర్థం, ఫేస్ అని అర్థం కాదు. ఫేస్ అనాలంటే వదనం, ఆననం, ఆశ్యం అది వాడతారు. ముఖం అనే శబ్దం సాధారణంగా మూతి అనే అర్థంలోనే వాడతారు. ఈ వదన సీమ ఎర్రగా ఉంటుంది హనుమంతునికి, అందుకని అది ఒక్కసారి ఇలా నవ్వేసరికి ఎర్ర కలువు పువ్వు పిచ్చుకున్నట్టుగా ఉందిట. అందుకే ఇక్కడ దాన్నే గమనించి విశ్వనాథ గారు మరోటి చెబుతున్నారు, హసనశ్రీ గండభాగుండునై. గండం అంటే ఈ చెక్కిలి, ఇది తెలుగు గండం కాదు. తెలుగులో గండం అంటే ఆటంకం, సంస్కృతంలో గండభాగము అంటే చెక్కిలి. నవ్వినప్పుడు సహజంగా ఈ చెక్కిళ్ళు కొంత ఇలా బొగ్గలు తేలినట్టు అవుతాయి. ఆ నవ్వినప్పుడు ఆ బొగ్గలు బాగుంటాయి.
అందుకని ఫోటోగ్రాఫర్ నవ్వు 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 అంటాడు. అందుకని హసన శ్రీగండ బాగుండనై, హసనం చిరునవ్వు అని అర్థం, స్మైల్ అంటాం మనం ఇంగ్లీష్లో, హసనం అంటే అర్థం అది. దానికి పైన హాసము అట్టహాసము వికట అట్టహాసము చాలా ఉంటాయి. ఇంక నీ ఓపికను బట్టి, చూసేవాడు ఓపికను బట్టి. ఇక్కడ వచ్చింది కేవలం హసనం చిరునవ్వు. అందుకని హసన శ్రీగండ బాగుండునై, ఆ బుగ్గల్లో ఆ చిరునవ్వు కనిపిస్తుంది. కొంతమంది నవ్వితే బుగ్గలు సొట్టుపడతాయి, రాహుల్ గాంధీకి పడతాయి అలాగా. మంచి అందంగా ఉంటుంది వ్యవహారం, నవ్వితే బుగ్గ సొట్టబడుతుంది, అదో అందం. అందుకే హనుమంతుడు నవ్వాట, చిరునవ్వు నవ్వాట, అబ్బా నేను కనుక్కున్నా కనుక్కున్నా అమ్మయ్యా శ్రమంతా పరిచింది. అప్పుడు తెల్లరకట్ట 2 3 అయింది వ్యవహారం, ఫోన్లే నిద్రపోతే పోయింది కానీ అమ్మవారు కనపడింది అంతే చాలు, వెంటనే చెప్పేసి అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయాడు. అంటే సరిగ్గా నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు, ఒక పెద్ద పనిని మధ్యలో ఒక్కోసారి నీకు అది అయిపోయినట్టు అనిపిస్తుంది, అనుకోకూడదు. అది నెరవేరినట్టు ఫలించినట్టు అనిపిస్తుంది, అది భ్రమో నిజమో తెలుసుకోవాలి. అప్పటి వరకు అది అయిపోయిందని అనుకోకూడదు. ఉద్యోగం వచ్చినట్టే అనిపిస్తుంది ఒక్కోసారి, ఇంటర్వ్యూ కడతాం చేస్తాం, ఎవరో ఇగో మన ఇంటర్వ్యూలో నువ్వే నెగ్గేవట అని చెప్పేస్తారు ఎవరో. తీరా అసలు వాస్తవం కాకపోవచ్చు. 93లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో లెక్చరర్ పోస్టుకు పెడితే వెళ్ళాం, అయిపోయింది, ఇంటర్వ్యూలో కూడా మనకు కావలసిన వాళ్ళు ఎవరు, ఎలాగో ఉండవలసిన ప్రతిభ ఉండనే ఉంది, వడ్డించేవాడు కూడా మనవాడే. నాకు వెంటనే 10 రోజుల్లో 15 రోజుల్లో టెలిగ్రామ్ వచ్చింది మా స్నేహితుల నుంచి, యూఆర్ సెలెక్టెడ్, వెల్కమ్ టు తెలుగు యూనివర్సిటీ. అప్పుడే నేను పనిచేసే కాలేజీ వాళ్ళు వీడ్కోలు సభ సిద్ధం చేసేసారు. ఇక్కడ నేను కూడా వీడ్కోలు సభలో ఏ పద్యాలు చెప్పాలో ఎలా ఏడవాలో అన్నీ నిర్ణయించుకున్నా. ముందు కన్నీళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా, గ్లజరైన్ రాసుకుని ఇవన్నీ చేశాను. తీరా కొంపలు అంటుకున్నాయి, ఓ నెల ఎంతకో ఏమీ కబురు రాలా. తర్వాత ఏమొచ్చిందంటే ఎవడో రోస్టర్లో తేడా వచ్చింది, రిజర్వేషన్లను కోర్టులో రిట్టో రెట్టో ఏదో వేసేట, మొత్తం 250 ఉద్యోగాలు ఇంటర్వ్యూలు రద్దు చేశారు. అప్పుడు అర్థమైంది నాకు సుందరకాండలో ఈ పద్యం ఎందుకు రేషుడు అయ్యాను. వచ్చేసింది అనుకున్నామా, ఇంట్లో చెప్పేశామా, బయట చెప్పేశామా, బంధువులకు చెప్పేశామా, వాళ్ళు ఎప్పుడే వీడుకోవలసేది. ఇంకా నయం రాజీనామా ఇచ్చేలేదు, నేను ఉన్న ఉద్యోగం పోయేది ముందు. చెన్నై సూర్యుడు ఈది చంద్రుడు కూడా చెబుతాడు, ముందు పాదము మోపి కదా వెనక అడుగు పైకెత్తవలను అంటాడు. ఉద్యోగ యువతరానికి ఉపయోగపడే మాట, ముందు పాదము మోపి కదా వెనక అడుగు పైకెత్తవలను. నడిచేటప్పుడు ఉండే లాజిక్ ఏమిటండి, ముందు అడుగు వేస్తాం తర్వాత వెనక అడుగు పైకి లేపాలి, కానీ ముందు మోపకుండా దాన్ని గాలిలో పెట్టి దీన్ని లేపితే మొత్తం గాలిలో తేలుతాం. నడిచేటప్పుడు లేదు అంటే ఇంకో ఉద్యోగం చూసుకుని ఉన్న ఉద్యోగం వదిలేయాలి, కానీ ఆ వస్తుంది అంటే ఏమిటి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. నువ్వు ఏ ఉద్యోగం వదిలేదలుచుకున్నా ముందు అవతల ఉద్యోగం వస్తుందా రాదా, అది వచ్చాకనే వదిలేయాలి. అంతవరకు ఇక్కడ ఏదో నాటకం ఆడాలి, ఎంత అసంతృప్తి ఉన్నా సరే, వాళ్ళ జీతకం ఇవ్వకపోయినా సరే ఓ నాటకం ఆడాలి, తప్పదు. లౌకికం ఇది, ఈ లౌకికం కూడా మనకి సుందరకాండలో ఉంది. అందుకని సుందరకాండ చదివితే పనులు అవుతాయి అనేది. మొత్తం 250 రోస్టర్ క్యాన్సర్ ఏం చేస్తాం, నోరు మూసి కూర్చున్నాం. ఆశ్చర్యకరమైన విషయం అండి, సాహిత్యం బతికించింది మనిషిని, మొహమాటలు లేకుండా చెబుతున్నాయి. ఇవాడు అర్ధరాత్రి 1 గంట వరకు నిద్ర పట్టక పెళ్ళాం పిల్లల్ని పడుకోబెట్టి మొహమాటలు లేకుండా చెబుతున్నా, ఊరేసుకునే ప్రయత్నం చేశాను నేను. ఎందుకంటే నాకు జాబ్ పోయింది, ఇక ప్రభుత్వోద్యోగం వచ్చే వయస్సు దాటిపోయింది, అప్పటికి 34 ఏళ్ళు. ఇక లాభం నిద్ర ఈ బళ్ళో మేస్టర్ కింద బతకాల్సిందే అనిపించి పోదాం అని అనిపించి, అందరూ పడుకున్న తర్వాత ఇష్టం, చాలా సాహిత్యం ఇష్టం కదా, కల్పవృక్షమో కాళిదాసు కవిత్వం ఏదో ఒకటి చదువుకుందాం అని కాళిదాసు కుమార సంభవం తీసి ప్రథమ సర్గ చదవడం మొదలుపెట్టా. అందులో ఒక శ్లోకం ఈ మనిషిని బతికించి వేళ మీ ముందు ఉంచింది, ఆశ్చర్యం ఏమీ లేదు. ఇందులో సాహిత్యం అంత గొప్పది. హిమాలయాల్లో కీర సింహాల వేటను గురించి వర్ణిస్తాడు ఆయన, పదం తుషారశ్రుత ధౌత రక్తం ఎస్మిన్న దృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్ర ముక్తైహి ముక్తాఫలైహి కేసరిణాం కిరాతాక. హిమాలయాల్లో కిరాతులు వేటాడదామని వెళ్ళారట, సింహాలని. సింహాలను వేటాడడానికి ఒక విధానం ఉంటుంది, కుక్కలను వేటాడడం తేలిగ్ కదా అది. కానీ హిమాలయ ఎలా వేటాడతారు సింహాలని, సింహాల కాలి అడుగుల గుర్తులు ఉంటాయి, అవి నడిచి వెళ్ళింది, వాటిని బట్టి ఆ మార్గంలో పెడతారు. సింహం ఏం చేస్తుంది, ఏనుగును చంపి దాని కుంభస్థల మాంసాన్ని చీల్చుకుని తిని దిగిపోయి కింది కొద్దిగా తింటుంది, అది మొత్తం దేందో వదిలేసి తిని అలా హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నా ఈ సెలవులు నాకుంటూ పెదవులు నాకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడో ఓ పొదలో ఉంటుంది, మనం తిన్న తర్వాత భుక్తాయాసంగా అరగంట పడుకుంటాంగా అది అంతే. అప్పుడు కిరాతులు వెనకాల ఆ మార్గాన ఖాళీ గుర్తులను బట్టి ఆ మార్గంలో వెళ్ళి దాన్ని వేటాడతారు. ఎందుకని సింహం ఇలా ఏనుగుని ఇలా చీల్చడం వల్ల దాని గోళ్ళకి నెత్తురు అంటుకుంటుంది, వేళ్ళకి. అది కింద నడిచినప్పుడు ఆ నెత్తుటి మరకలు గుర్తులు పడతాయి, అక్కడ కాలి గోళ్ళం కింద నెత్తురు పడుతుంది, నెత్తుటి మరకలు. ఆ నెత్తుడి మరకలను బట్టి ఓహో ఇది సింహం కాలి అడుగులు అని ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళు పొదరింట్లో ఉన్న సింహాన్ని వేటాడతారు. కానీ కాళిదాసు కవిత్వంతో చెబుతున్నాడు,
నా ఉద్యోగం కోసమే రాశాడు, నా ప్రాణం కోసమే రాశాడు ఈ శ్లోకం అనిపించింది నాకు. అక్కడ హిమాలయ పర్వతం కారణంగా నిత్యము మంచు కురుస్తున్న కారణంగా ఈ నెత్తుడి మరకల కాలి గుర్తులు జరిగిపోయాడు. పదం తుషారశ్రుతమూత రక్తం, తుషారం వల్ల రక్తం జరిగిపోయింది. ఈ వేటగాళ్ళకి ఏం చేయాలో తోసలు. ఒరే సింగ అంటే ఒరే రంగా, ఇవి దిక్కుమాలిన హిమాలయ పర్వతంలో ఇక్కడికి అసలు వేటకు రాకూడదురా, మా ఆవిడ చెప్తూనే ఉంది, నేను వినకుండా వచ్చాను. ఎప్పుడు మంచు కురుస్తుంది లేదు, ఎప్పుడు చూసినా ఇదే సంత. కాలి గుర్తులు అన్నీ పోయి ఇప్పుడు ఏం చూసుకుని పెడతాం సింహాల దగ్గరికి, తెలియకుండా పెడితే సింహం అన్న వేటాడుతుంది ఎక్కడి నుంచో వచ్చి అని నిరాశపడ్డారు. కానీ అందులో ఒకడు ఉంటాడండి తెలివైన వాడు, వాడు ఏయ్ నిరాశపడి ఇంటికి వెళ్ళొద్దు, ఒక దారి పోతే ఇంకో దారి ఉంటుంది, వెతుకుదాం అని సావకాశంగా అక్కడ కూర్చుని పక్కన చూశాట. విదంతి మార్గం నకరంధ్రముక్తై ముక్తాఫలై కేసరిణాం కిరాతాక. పక్కదారిలో చూస్తే ఓ చోట ముత్యాలు అక్కడక్కడ రాలి కనబడ్డాయట, ముత్యాలు. వెంటనే వాడు ఆలోచించాడు. వాడు మరకమల్లె పట్టణాల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకుని రుబ్బేసిన బాపత కాదు, సొంతంగా ఆలోచించే బాపత. అందుకే ఇక్కడ ముత్యాలు ఎందుకు ఉంటాయి? ముత్యాలు ఆడవాళ్ళ మెళ్ళో హారంగా ఉంటాయి. స్త్రీలెవరు ఈ మనుషులు ఇక్కడికి రారే, మనుషులు రావడం మొగాళ్ళు రావడమే కష్టంగా ఉంటే ఎవరు రారు, ఇక్కడ ముత్యాలు ఎందుకుంటాయి? వెంటనే ఆలోచించాడు. ముత్యాలు నాలుగైదు చోట్ల పుడతాయి. స్వాతి వాన కురిసినప్పుడు సముద్రంలో ఉండే ఆలచిప్పల్లోంచి ముత్యాలు పుడతాయి, వాటిని స్వాతి ముత్యాలంట. స్వాతి నాడు పడితే స్వాతి ముత్యం, మామూలుగా కూడా పడితే మామూలు ముత్యం అంటారు. అలాగే వెదురుగడలకి బయట వెదురుగడలకి లోపల ముత్యాలు పుడతాయి, చెరుకు గడలకి బయట ముత్యాలు పుడతాయి, ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి. నాలుగైదు స్థానాలు ఉన్నాయి శాస్త్ర సంప్రదాయం ప్రకారం. ఇప్పటికీ అనంతపురం జిల్లా పెనుగొండలో ఒక రకమైన చెరుకు గడ విత్తనం ఉంది, దానికి బయట వచ్చినటువంటి చెరుకు గింజల్లో ఉంటాయి ముత్యాలే. వాటిని జాగ్రత్తగా ప్రక్రియ ఏదో రిఫార్మింగ్ అంటారు కదా, కెమికల్ ప్రక్రియ చేస్తే ముత్యాలే అవుతాయి. ఒక చెరుకు గడ విత్తనం, ఒక వెదురు గడ విత్తనం, అలాగే ఏనుగు కుంభస్థలంలో దాని రక్తంతో పాటుగా మెదడుతో పాటుగా ముత్యాలు పడతాయి. ఈ కుంభస్థలాన్ని చీల్చిందిగా, అందులో ముత్యాలు ఉన్నాయిగా, దాని గోడల్లో ముత్యాలు చిక్కుకున్నాయి సింహానికి. ఎందుకంటే సింహం గోళ్ళు ఎలా ఉంటాయి, వంకర టింకరగా ఉంటాయి, దానికి నెయిల్ కటింగ్ తెలియదుగా గోళ్ళు కత్తిరించుకోవడం. పైగా దానికి గోళ్ళు కత్తిరించే ధైర్యం మనకి ఎవరికి లేదుగా, అందుకని గోళ్ళు వంకర టింకరగా పెరుగుతుంది. అందులో ముత్యాలు ఇరుక్కున్నాయట. ఆ ముత్యాలు ఇరుక్కున్న కాలిగోళ్లతో అది ఆ సింహం హిమాలయ పర్వతాలు నడిస్తే ఈ మంచు కారణంగా ఆ మంచు గోళల్లోకి వెళ్ళి ఆ ముత్యాలు వదులై జారాయట. అందుకని ముత్యాలు వచ్చాయి. ఆ కిరాతుడు ఊహించాడు ఇది, ఇక్కడ ముత్యాలు ఎందుకున్నాయి అంటే ఇవి సింహం కాలి గోళ్లలోవి, అదే ఏనుగు కుంభస్థలాన్ని తీల్చినప్పుడు ఆ గోళలోకి అవి చేరాయి, అవి ఇక్కడ మంచు కారణంగా జారాయి, అందువల్ల ముత్యాల దారి ఉంది. కాబట్టి అబ్బాయి సింగ భయపడే పని లేదురా, ఆ దారి కాకపోతే ఈ దారి ఉంది అన్నాడు. ఎప్పుడు నీకు జీవితంలో ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి సిద్ధంగా ఉంటుందని కాళిదాసు చెబుతున్నాడు. దేనికి భయపడవలసిన పని లేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. పైగా ఏ మంచు కారణంగా నెత్తుడి కాలి గుర్తులు జరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు రాలిపడ్డాయి. అంటే ఏ కారణంగా నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావో ఆ కారణంగానే నీకు ఇంకో ఉద్యోగం వస్తుంది. ఈ దిక్కుమాలిన ఉద్యోగం నీకు ఎందుకు రాలేదు అంటే ఇంతకంటే వైభవపేతమైన జీవితం ఉంది. యూనివర్సిటీలో మనకి లెక్చరర్ ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే ఆ రాజకీయాల మధ్యలో మనం ఏమడలేము. హాయిగా రోజు 1000 మందిని కూర్చోబెట్టి ఇలా మాట్లాడమని ఉద్యోగం మన కోసం సిద్ధంగా ఉంటే అది ఎందుకు వస్తుందండి మనకి? అది వస్తే ఇలా వచ్చేవాళ్ళమా, అక్కడ పడి ఏడిచేవాళ్ళం. ఆ ప్రొఫెసర్లు ఆ కులాలు మతాలు రాజకీయాల్లో పడి కొట్టుకునేవాళ్ళం, బుర్రబాడైపోయి మహా అయితే యూనివర్సిటీకి వీసీ అవుతాం జీవితంలో. అంతకంటే అయ్యేది ఏం లేదుగా. వీసీలు ఎవరికి మీరు దండాలు పెట్టరు, మాకు పెడతారు. వీసీలు ఎవరికి ఈ పారితోషికాలు ఎవరు, ఈ గౌరవాలు ఉండవు, మాకు ఉంటాయి. వీసీలు ఎవరు, నేనున్నంత ఆనందంగా లేని వేడ. అంచేత రెండో మార్గం ఎప్పుడు, పైగా ఇంకో మాట లోతు వెళ్ళిన కొద్దీ సాహిత్యంలో అర్థాలు మారతాయి. ఎప్పుడు మూసేసిన మార్గం నెత్తుటి మరకల మార్గం, తెరిచి ఉన్న మార్గం ముత్యాల మార్గం. ఇంకో రహస్యం, నెత్తుడి మరకల మార్గంలో పెడితే సింహం దొరుకుతుందని ఖాయంగా చెప్పలేం, సింహానికి మనమే దొరకచ్చు. ముత్యాల మార్గంలో పెడితే సింహం దొరకకపోయినా 4 ముత్యాలైనా దొరుకుతాయి. అవి పెట్టుకెళ్ళినా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఆనందిస్తారు. ఎప్పుడు సింహాలు తెస్తూనే ఉన్నావు మామ, ముత్యాలు ఎప్పుడు తేలా అని మా మామ ముత్యాలు తెచ్చాడు అని వెళ్ళ వేసుకుంటారు. జీవితాన్ని ఆనందంగా గడపడం చేతనవ్వాలి, కానీ నిరాశ నిస్పృహల గురువును కాకూడదు. అర్ధరాత్రి 1 గంటకి కాళిదాసు కుమార సంభవంలో రాసిన 15వ శ్లోకం ఒక పండితుడిని బతికించి ఇవాళ మీ అందరికీ అందించింది ముఖ్యంగా. లేకపోతే ఆ తల్లికి ఎంత గర్భశోకం ఉండేది, భార్య ఏమైపోయేది, పిల్లలేమయ్యేవారు. సాహిత్యం అంత గొప్పదని ఎందుకు అని దాని గురించి మొత్తుకుంటాం అంటే నన్ను బతికించింది అదే. ఊరికి ఫుడ్ పెట్టి బతికించడం కాదు, ప్రాణం పోసింది నిజంగా. మన కోసం ఏదో మార్గం రాసి పెట్టింది, అందుకే మనకి దిక్కుమాలిన ఉద్యోగం అలా వదిలేయన్నాం. అక్కడి నుంచి అవధానాల మీద శ్రద్ధ చేశాను, చూద్దాం అవధానం అంతా చూద్దామని సహస్రావధానం వరకు చేసాం. బ్రహ్మాండమైన ఖ్యాతి వచ్చింది, డబ్బుకు లోటే లేదు, ఇవాళ భగవంతుల దేవుళ్ళు హాయిగా ఉన్నాం. యూనివర్సిటీలో చేరితే ఇవన్నీ ఉండేవి మనకి. ఏ ఉద్యోగం పోయినా, ఏ జీవితం దెబ్బతిన్నా, దేనికి కంగారు పడక్కాలని నువ్వు భగవంతుడు నమ్ముకునుంటే నీ కోసం మరొక కొత్త జీవితం, ఉన్నతమైన జీవితం సిద్ధంగా ఉంటుంది. అది సుందరకాండ సందేశం.
అందుకే మండోదర సీత కాదని తెలిసింది ఆయనకి. ఎలా తెలిసిందండి? తెలిసింది కాబట్టి నీరస పడ్డా. కానీ ముందు అనుకున్నాడు, అయ్యో అయ్యో అనుకున్నాడు, ఇదేమిటి ఇలా ఇలా అనుకున్నాడు. కానీ కాసేపటికి అర్థమైంది ఏమిటి, తా చేతో నివృత్తి పొందడింతయు బహిశ్చిత్తంబు మత్తంబుగా. సీతాదేవి కనిపించిందని ఈయన డ్యాన్స్ ఆడుతున్నాడు, కానీ తోక ముద్దెట్టుకుంటున్నాడు, ఎగురుతున్నాడు. ఆ కిటికీ ఓ కింది నుంచి పైకి, కింది నుంచి పైకి ఓ ఎగురుతున్నాడు, కోత అలాగే చేస్తుంది. కానీ హృదయం లోపల లోపల కలగాల్సిన నిజమైన ఆనందం కలగడం లేదుట. అదే ప్రమాణం. సతాంకి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయక. కాళిదాసు మాట అభిజ్ఞాన శాకుంతలంలో. జీవితం అంతా స్వచ్ఛంగా బతికినటువంటి వ్యక్తికి ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు ఆలోచన వచ్చినా, తాను చేస్తున్నది తప్ప ఒప్ప అనే చర్చ వస్తే, నీ అంతఃకరణ ఏం చెబితే చేయమన్నారు, ఎవరిని అడగద్దన్నారు. ఎందుకంటే ఇంతవరకు స్వచ్ఛంగా బతికవుగా ఈ మనస్సుకి దుర్మార్గపు ఆలోచనలు చేయడం తెలియదు. అది మంచి ఆలోచిస్తుంది. తప్పటడుగు వేసినా సరే ఎవడ సంక్షేమం కోసమో వేసామన్నమాట ఆ తప్పటడుగు. లేదా భగవంతుడు మన చేత వేయించడం అలాగా, ఎవరికో ఏదో మేలు జరగాల్సింది. అందుకే మనం ఓ తప్పు చేసాం. పరాశరుడికి చేపలు పట్టే అమ్మాయి మీద వ్యామోహం ఎందుకు కలిగిందండి? అర్థం లేదా? వ్యాసుడు పుట్టాలి కాబట్టి కలిగింది. పరాశరుడు కాకుండా వ్యాసుడు జనాభా లెక్కల్లో ఉండేవాడికి పుడితే ఇన్ని పురాణాలు ఉండవు మనకి. వ్యాసుని తేజస్సు అంటే పరాశరుని తేజస్సు రావలసిందే. పరాశరుడుగా వ్యామోహం కలగకపోతే వ్యాసుడు పుట్టడు. అందుకే పొడవ నడిపే అమ్మాయిని చూసి పరాశరుడు పిచ్చిలో పడ్డాడు. పరాశరుని యొక్క తపస్సు ఏమిటి, ఈ అమ్మాయి ఏమిటండి? ఆయన తపస్సు చేస్తుంటే వచ్చిన రంభ మేనక అందరినీ అవతల కొట్టేసిన మనిషి పొడవ నడిపే అమ్మాయిని చూసి హయలో హయలేస్తా హంస కదా నా పొడవ, ఇది ఎక్కడ చిత్రం అండి? ఇది ఎందుకు జరుగుతుంటే అమ్మవారి సంకల్పం. ఆ మనిషికి వ్యాసుడు పుట్టాలి అంటే ఆయన మనస్సులో స్త్రీ వ్యామోహం కలగాలి, లేకపోతే సంతానం ఎలా పుడతారు? అందుకని మహానుభావులు ఎప్పుడైనా పొరపాటు చేశారని మనకు కనిపిస్తే విమర్శలు చేయకూడదు. విశ్వామిత్రుడు పడ్డాడు, పరాశరుడు పడ్డాడు, నేను పడ్డా, నువ్వు పడిన తేలిగ్గా వాళ్ళు పడ్డా. నువ్వు 20 మందికి పడతావు, వాళ్ళు 20 మందికి పడ్డా. నువ్వు వాళ్ళతో పోల్చుకోవద్దు. వంకర పనులు చేసేవాడు అంతే, పేకాట ఆడేవాడు ధర్మరాజుతో పోల్చుకుంటాడు. ధర్మరాజు చాలా గొప్ప పనులు చేశాడు, పేకాట ఆడడం ఒకటే కాదు, అవి నువ్వు చేసావా? భార్యను వదిలేసిన ప్రతివాడు శ్రీరామచంద్రుడితో పోల్చుకోవడం, మరి నీకు వాడు దొరికాడు పోల్చుకుంది, ఇంకెవడు దొరకరా, ఒళ్ళు బలిసి వదిలేసి. మహానుభావులతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదండి. అలాగే పరాశరుడు విశ్వామిత్రుడు పడిపోయారు కదా, ఎంత తపస్సులో ఎందుకు పడ్డారు, ఎందుకు జరిగింది? అది ఒక మహత్తరమైన శకుంతల కథ నడవాల్సింది కాబట్టి విశ్వామిత్రుడు పడ్డాడు, వ్యాసుడు పుట్టారు కాబట్టి పరాశరుడు పడ్డాడు. మనం ఎందుకు పడతాం? రోడ్డు మీద పడతాం కాబట్టి పడతాం. మనం మన వల్ల పుట్టిన మహానుభావులు ఎవరు లేరు ఇక్కడ, కుక్కమూతి బిందెలు తప్ప. అందుకని వ్యాఖ్యానాలు వారి మీద చేయకూడదండి. మన బలహీనత మన బలహీనత ఒప్పేసుకుందాం. అలా ఒప్పుకున్నవాడే సాధిస్తాడు. అందుకని ఒకసారి అనుమానం వచ్చింది దానికి, నా మనస్సులో చేతో నిర్వృత్తి పొందడింతయు హృదయంలో నిజమైన ఆనందం అంటే అమ్మవారిని దర్శించిన ఆనందం కలగాలి లోపల. అది కలగట్లేదు. ఏమిటి, ఏదో పైపైన ఏదో కూల్ డ్రింక్ తగినట్టుగా ఉంది వ్యవహారం. పై కిందికి దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు, తోక ముద్దెట్టుకుంటున్నాడు, నానా హడావుడు చేస్తున్నాడు, ఎందుకో కలగట్ల. బహుశా ఈమె ఆవిడ కాదేమో. దాన్ని విశ్వనాథ వారు ఆ చివరి పాదంలో ఎంత అందంగా సాధించారు, స్వయంగా దేవీ ఉపాసకుడు కాబట్టి అన్నాడు. బహిశ్చిత్తము మత్తముగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ నామం ఆధారంగా ఈ మాట రాశారే. అమ్మవారు అంతర్ముఖులైన వాళ్ళకి కనబడుతుంది, కానీ బహిర్ముఖులైన వాళ్ళకి కనపడదు. బహిర్ముఖులు అవ్వడం అంటే ఏదో బయటికి ముఖం పెట్టడం కాదు, కిటికీలోంచి ప్రాపంచిక వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తి ఉండి ఎంతసేపు సొల్లు సోది మాట్లాడుతూ కూర్చుంటాం మనం. దానికి ఒక అంతు దరి ఉండదు. ఇంకా పక్కింటి రాజకీయాలన్నీ మనకి, మన రాజకీయాలన్నీ వాళ్ళకి. లేదా టీవీలో వార్త ఏదో రాగానే దాని గురించి ఒక గంట చర్చ. ఆ యథావార్తలన్నీ అబద్ధాలను తెలుసు, ఎందుకు చర్చ? అంతసేపు ఎందుకు దానికి? ఏదో మాటను వదిలేయి, తర్వాత ఏ కావ్యమో చదువుకో, ఓ సంగీతం పాడుకో, ఓ ఆత్మధ్యానం చేసుకో, ఓ మంచి పుస్తకం చదువుకో. ఇవి మానేసేసి ఎంతసేపు పనికి మారని రాజకీయాలే. నువ్వు ఎంత చర్చించినా ఈ దేశం బాగుపడదు, దాని గురించి నువ్వు చర్చించడం వల్ల నువ్వు చెడిపోతావు ముందు, దేశం మాట ఎలా ఉన్నా. ఇదే బహిర్ముఖం అంటే. ఎంతసేపు లౌకికమైన విషయాలు, వాడు ఇంత సంపాదించాడు, వీడింత ఎదిగాడు, మనం ఎదగట్లా, ఆడా మొగ అందరికీ ఇదే కాంక్షి వేళ. ఈ డబ్బు సంపాదన పిచ్చి మనల్ని నాశనం చేస్తుంది. అమ్మవారు ఎందుకు కనపడుతుంది? నీకు డబ్బులే కనపడతాయి. అంతర్ముఖ సమారాధ్య, ఇవి వ్యవహారాలు మానేసి నేనెవరు నేనెవరు, ఈ మాట్లాడుతున్నది నేను అంటున్నాం, ఫలానా అని ఒక పేరు ఎట్టాం, పురుషుడు అన్నాం, ఏదో అన్నాం, నిజంగా నేను పురుషుడా? లోపల నేను నేను అని ధ్వనిస్తున్నది నాకు పుంస్త్వం స్త్రీత్వం నపుంసకత్వం ఏమి ఉండవండి. అది లోపల ఒక్కటిగానే ఉంటుంది. అది దేహం ప్రాణమపింద్రియణ్యపిచలం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీబాలం ధజడోపమాక అహమితి భ్రాంత భృశం దుఃఖితాక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
ఈ దేహము కానీ ప్రాణము కానీ ఇంద్రియములు కానీ ఏది బుద్ధి కానీ ఇవేవి ఆత్మ కావు, ఇది కాకుండా వేరే ఉంది. అది ఏమిటో తెలుసుకో, పుస్తకాలు చదివితే తెలిసే వ్యవహారం కాదు. దాన్ని అంతటా నువ్వు సాధన చెయ్యాలి. ఏ గురువు నీ దగ్గర ఉండి చిటికిన వేలు పైకెత్తి బొట్టన వేలు కిందకి దించి ఏం చేయలేడు. వాడు చేసేది నువ్వు చేస్తే కుదరదు. నువ్వు చేసుకోవలసింది నీ పాటలు నువ్వు పాడాల్సిందే. 5 నిమిషాల్లో మోక్షం, 5000 ఇస్తే ముక్తి దర్శనం. వాడు డబ్బులకు ఉపయోగపడతాయి కానీ మనకి ఏ రకంగా ఉపయోగపడదు. 5000కి 10000కి మోక్షం వస్తే ఎంతమందికి వచ్చేదో మోక్షం వస్తుంది. మోక్షం 5 నిమిషాల్లో మళ్ళీ పోతుంది. వెనకడికి ఎవడో అన్నట్ట, నేను ఎన్నోసార్లు అనుకున్నాను సిగరెట్లు మానలేకపోతున్నానరా, ఏమిటో దుర్వ్యసనం అయిపోయింది అన్నట్టు. పక్కవాడు అన్నట్టు, అదేమిట్రా నేను ఎప్పటికి 15 సార్లు మానేశాను అన్నట్టు. 15 సార్లు మానేయడం ఏంటండి? అదనమాట. మన మోక్షాలు అలాగే ఉంటాయి. 5000 ఎట్టి 10000 ఎట్టి దర్శనాలు చేసి మోక్షాలు కొనుక్కుంటే మన మోక్షాలు అలాగే ఉంటాయి. అది నీ అంతటి నువ్వు చేయాల్సిన సాధన. అందుకే ఇక్కడ నిజంగా అమ్మవారిని చూస్తే కలిగే ఆంతరికమైన నిర్మలమైన శాంతి ఉంది. హృదయంలో చంద్రోదయం కలగాలి, జ్ఞానోదయం అంటారు దాన్ని. బయట ఆకాశంలో ప్రకాశించే పున్నమి చంద్రుడు నీ గుండెల్లో వెలగాలి. అంత ఆంతరికమైన శాంతిని కలిగితే ఆవిడ సీతని అర్థం. లేతే మరెవరో గీత నీకు అనవసరం తెలుసుకో అని అంటే నా అనుమానం వచ్చింది. చేతో నిర్వృతి పొందడింతయు కలగాల్సిన లోపలి ఆనందం కలగడం లేదే. అమ్మా అమ్మను చూస్తే నాకు ఎలా ఉండాలి? అసలు ఏదో మామూలు విజయం సాధించినట్టుగా ఉంది. కానీ ఇంతసేపు పడిన శ్రమ ఫలించింది కదా, రామచంద్రుడికి ఏదో శుభవార్త చెప్పచ్చు ఇలా అనిపిస్తోంది. కానీ వేరే రకంగా అనిపించట్లేదే. అందుకని స్వామి మళ్ళీ అమ్మో మనం ఏదో మాయలో పడ్డం, ఒక్కసారి బుద్ధికి పని చెప్తే అనిపించింది ఈవిడ సీత అయితే రావణాసురుడు ఎడంచేతి మీద పడుకుంటుందా అని ఆ వెర్రి. కానీ పడుకుంటే నేను ఇక్కడికి రావడం ఎందుకు? ఛార్జీలు దండగా. నిజంగానే సీత అక్కడుంటే రావణాసురుడు మంచం మీద, నేనెందుకు ఇక్కడికి రావడం? ఇంకా పెందరాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. ఈ మాట రాముడికి చెప్పడం ఒకటా మళ్ళీ దండగా. ఓకే ఇంకా మర్చిపోయావయ్యా అంటే అయిపోయా అంతే కదా, ఇంక చెప్పడం ఎందుకు మళ్ళీ నువ్వు? ఇది ఆలోచన. అంటే ఒక పని ఇందాక నా ఉద్యోగంలాగే మీకు జరిగిపోయింది అనిపిస్తుంది, అంత మాత్రం చేత పని అయినట్టు కాదు. అది సంపూర్ణంగా అన్ని విధాలా అయ్యిందనే విషయం నిర్ధారణ చేసుకునే వరకు మనం ప్రయత్నం మానకూడదు. అది మనకి ఇక్కడ సందేహం రూపంలో సుందరకాండ చెబుతున్నటువంటి సందేశం. అయింది అనిపిస్తుంది, చాలా భాగం అయిపోయిందని అనిపిస్తుంది అంతే. ఎన్నికలు పూర్తవగానే గెలిచినట్టు కాదు, ఓట్ల లెక్కింపు అవ్వాలి. బా మనకే పడ్డారా, మనకే ఏమిటి? ప్రతి ఓటు నువ్వు చూసేవేమిటి? మనకి పడిందో లేదో బయట పెడుతుంటే ప్రతి అన్నా నీకే అన్నా అంటాడు వాడు. ఎందుకంటే నువ్వు కొడతావని భయం వాడికి. లోపలికెళ్ళి సున్నా అన్నా కాదు సున్నా గుద్దాడు వాడు. అది తర్వాత తెలుస్తుంది. ఎంతోమంది జాతకాలు తలకిందులు అయిలే ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరా గాంధీ ఓడిపోయింది, మనం అనగా ఎంత పెద్ద విషయాలు ఏం కావు. అందుకనే సుందరకాండ చెబుతున్నమాట, పని పూర్తిగా అయ్యే వరకు దాని ఫలితం నీకు తెలిసే వరకు అది అయిందని నువ్వు అనుకోవద్దు. అందుకని మళ్ళీ తిరిగాడు అబ్బే నాకు అనిపించు. మండోదరని విన్నాం కదా, వాళ్ళు కూతులంతా మాట్లాడుకున్నారు రావణాసురుడు గురించి. ఎవడో చెప్పాడు ఆవిడ భార్య మండోదర అండి అని? ఎవడో అందులోనే ఒకడు అన్నాడు, ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, ఎప్పుడో చూశాను నేను, మహాసాధ్వి కూడాను. అంతటి సాధ్వీని పెట్టుకుని వీడికి ఇదేం బుద్ధి? అంతటి సాధ్వులు ఉన్న చోట ఇలాంటి వాళ్ళు ఉంటారని అనుమానండి. అంతటి సాధ్వులు ఉన్న చోటే మొగాళ్ళ బుద్ధులు ఇలా ఉంటాయి. అందుకని కాస్త సరిపెట్టుకున్నాడు. ఈవిడ మండోదర అయి ఉంటుంది ఖచ్చితంగా, నేను ఇక్కడ మనశ్శాంతిని పొంది జరిగిందనుకోవడానికి వీళ్ళ అని మళ్ళీ వెతికాడు లంక అంతా తిరిగాడు, దొరకల. ఒళ్ళు మండిందండి. ఒళ్ళు మండిన వాడు ఏం చేస్తాడు? ఛా, ఏమిటి వెతికేది? పరశివుపానవట్టముగా శేషుని బోకి పరశివుపానవట్టముగా బట్టిన శేషుని బోలే లంక చుట్టిరవుగ చుట్టి తోక ఒక ఏపున ఊపున పెళ్ళగించి. ఏమిటి వెతకడం అనవసరంగా గంట, ఇప్పటికి తెల్లారింది దొరకట్లేదు. అందుకని ఆయన ప్రతాపం అంతా చూపించి ఒక ఆలోచన చేశాడు ఆయన, అలాగైనా పని సాధించాలి. పరసి ఉపాన వట్టముగ బట్టిన శేషుని బోలే లంక చుట్టిరవుగ చుట్టి తోక ఒక ఏపున ఊపున పెళ్ళగించి నిర్భరగతి బోయి రాఘవుని పాద సమీపమునందు పెట్టెదన్. నిర్భరగతి బోయి రాఘవుని పాద సమీపమునందు పెట్టెదన్ ధరణి జన ఆయనే వెదుకు దైత్యపురి వినిగూఢ దేశము. అంతఃపురంలో చూసిన తాగుబోతు దృశ్యాలకి స్వామి మనస్సు మండి పుట్టింది ఈ పద్యం. అందుకని విశ్వనాథ్ రాశాడు. ఛా, పరమ పవిత్రురాలైన సీతను వెదుగుతామని చూస్తే తాగుబోతులు ఆడామోగా కూడా ఇక్కడ ఈ అధవర్ణందరినీ చూడాల్సి వచ్చింది. నేను కళ్ళు పాడైపోయినాయి, నాకు అనవసరం. ఇక మిగిలిన అన్వేషణ ఆయన చేసుకుంటాడు. అంటే ఏం చేయాలి? పరశివుపానవట్టముగ బట్టిన శేషుని బోలే
శివుడి చుట్టూ పానవట్టం మీద ఇలా పాము ఇలా చుట్టుకుని పైన ఉంటుంది కదండి. శివలింగం మీద నాగబావం ఉంటే నాగలింగం అంటాము. నాగలింగ పుష్పాలను ఉంటాయి. అసలు మధ్యలో శివలింగం ఉండి పాము పడగినట్టే చాలా సహజంగా ఉంటాయి. ప్రకృతి సృష్టిలో విచిత్రం అండి. ఒక పువ్వు శివలింగం ఆకారంలో ఉండడం, పైగా పడగబట్టిన శివలింగం ఆకారంలో ఉండడం, నాగలింగ పుష్కాలు మనందరికీ తెలుసు. ఎంత ఆశ్చర్యకరమమ్మా అవి. ఒక పువ్వు ఆకారమే అలా వచ్చిందంటే స్మరించగా 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 నువ్వు కూడా అలా అవుతావు. రామో భూత్వా రామం భజేత్ నా రుద్రో రుద్రం అర్చయేత్ అన్న దాంట్లో విశేషమే అది వేదం చెప్పిన మాట. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు, రాముడు కానివాడు రాముణ్ణి పూజించలేడు. అంటే ముందు రాముడు అయ్యే ప్రయత్నం చేయి, రాముడు చేసిన మంచి పనులన్నీ చేసే ప్రయత్నం చేయి, రాముడులా స్వచ్ఛంగా బతికే ప్రయత్నం చేయి. రాముడు ఏమిటో నీకు అర్థమవుతుంది. రాముడు విగ్రహం ఒకటే సమస్య కాదు అక్కడ. రాముడు అంత అందంగా నేను కిరీటం పెట్టుకుంటా, రాముడు పెట్టుకున్న కుండలాలే పెట్టుకుంటా, రాముడు పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ ధరిస్తా, నిన్ను రాముడు అన్నాడు డ్రామా రాముడు అంటారు. రాముడు వేషాలు వేసిన వాళ్ళందరూ రాముడు అంత స్వచ్ఛంగా బతకలా మనకు తెలుసును. వివరాలు అనవసరం. ఊరికే వేషాలు వేయడానికి మనకు వచ్చారు అంతే. ఆ వేషాలు మాత్రం వాళ్ళే వెయ్యాలి, ఆనందించాం. వాళ్ళ జీవితాలు ఏమంత స్వచ్ఛం కావు. రాముళ్లా ఉండాలి అంటే, శివుళ్లా ఉండాలి అంటే నాగలింగ పుష్పాన్ని ఆధారం చేసుకోవాలి. దాని రూపమే అలా ఉందండి. నీవు నిరంతరం స్మరణ చేసి చేసి నామస్మరణ చేస్తే ఖచ్చితంగా దానివల్ల మనం అలాగే అవుతాం. గొంగళి పురుగు సీతాకోక చిలకిన మనస్సులో స్మరించి 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 అలాగే మారింది. పరమ అసహ్యకరమైన పురుగు పరమ అద్భుతమైనటువంటి కీటకంగా మారింది. సీతాకోక చిలకిన ఆశపడిన వాళ్ళు లేరు, గొంగళి పురుగును చూసి అసహించుకోని వాళ్ళు లేరు. రెండు ఒకటే జీవి. ఒకే జీవితంలో ఎత్తిన రెండు రూపాలు. ఎంత ఆశ్చర్యకరం ప్రకృతి. భగవంతుడు ఇంత వైవిధ్యభరితమైన ప్రకృతిని ఎందుకు ఇచ్చాడు అంటే దీని నుంచే నువ్వు ఆయన తత్వం తెలుసుకోవాలి. వేరే ఎక్కడ పుస్తకాల్లో దొరకది. పుస్తకాల్లో కూడా ఈ మాటలే రాస్తారు, మా బోర్డు కూడా చెప్తాడు. చుట్టూ ఉన్న ప్రకృతిని మనుషుల్ని పరిశీలిస్తే నీకు బోర్డు భగవత్ తత్వం అర్థమవుతుంది. గ్రంథాలు చదవక్కర్లేదు దీనికి. అందులో ఈ నాగలింగ పుష్పం ఒకటి. అందుకని అలాగా పరశివు పానవట్టముగబట్టిన శేషుని ఓలే, శివుణ్ణి ఇలాగ పానవట్టం చుట్టూ చుట్టేసి వాసుకి ఇలాగ ఒకసారి పట్టుకున్నట్టుగా లంక చుట్టి రవుగ చుట్టి తోక దిక్కుమాలని లంక చస్తున్నాం. ఇప్పటికి తెల్లారి గంట మూడైంది, దొరకలేదు. ఎవడు పడతాడు ఈ బాధలని. అందుకని మొత్తం నా తోక పొడుగు పెంచి లంక చుట్టూ ఒక చుట్టు చుట్టేస్తాం. మొత్తం ఇలాగ చుట్టేసి నిర్భరగతి పోయి రాఘవుని పాద సమీపమునందు పెట్టేదని. అది స్వామి యొక్క పరాక్రమం. లక్ష్యాన్ని సాధించాలంటే అంత సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా పని చేసుకురావాలి. పని అవ్వలేదని విధమోహం వేసుకురావడం కాదు. అందుకే మనకి వెళ్ళేటప్పుడు ఏమంటారండి, ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పాం అనుకోండి, పూర్వం అనేవారు, ఇప్పుడు అంటలా టాటా చీరియో అర్థం లేని మాటలన్నీ వచ్చాయి. టాటా అంటే అదో లారీ పేరేది. లారీ కంపెనీ వాడు లారీ మీద టాటా అని పెడతాడు, అదే ఐడియా సెలవో టాటా అని పెడతాడు. ఏమి టాటా? పూర్వం అలా కాదు. మా అమ్మగారు తరంలో అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రానివారు. అంటే వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు లాభం ముఖ్యం. ఏ పనికైనా అంతే. నిన్ను పని మీద పంపించారు, ఆ పనికి వెళ్ళేటప్పుడు క్షేమం మీద ఉండాలి దృష్టి. అంటే ముందు క్షేమంగా వెళ్ళాలి కదా. నువ్వు లాభం మీద దృష్టి పెట్టి పని అవుతుందో కాదో, అమ్మ కొడుతుందేమో, నాన్న కొడతాడేమో, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చొని ముందు ఏమన్నా గుద్దేస్తావు. బండి సరిగ్గా చూసుకోవాలి. ముందు వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు ఆ పని పూర్తి చేసుకురావాలి. నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను, మా పని ఎవరదంటే వ్యధవా ఉంటుంది. పని అవ్వడానికే వెళ్ళి నువ్వు క్షేమంగా రావడానికే. వచ్చేటప్పుడు కూడా క్షేమం ముఖ్యమే, కానీ అంతకంటే లాభం ముఖ్యం. ఎందుకు వెళ్ళావు? కిరాణం కొట్టుకెళ్ళి సరుకు తెమ్మంటే సరుకు తేకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాడు. వ్యాయామం ఏమిటి? ఏమన్నా ద మార్నింగ్ వాక్ క్షేమంగా వెళ్ళి కందిపప్పు తెమ్మంటే తేవాలి. వాడు మూసేస్తాడు కొట్టు, వెంటనే మూసేసాడని వచ్చేయకూడదు. ఇవాడు ఫోన్లు ఉన్నాయి బోర్డు, ఎందుకు తెరవలేదో అడగాలి. పక్కవాడిని అడగాలి, ఎప్పుడు తెరుస్తాడో అడగాలి. 10 నిమిషాలు తెరుస్తారంటే ఆగాలి. 10 నిమిషాల కోసం ఇంటికి వచ్చేసి నువ్వు వెళ్ళంటే ఆడది ఏం చేస్తుంది ఇంట్లో? ఈ మాత్రం కార్యజ్ఞానం కావాలంటే సుందరకాండ చదవాలి. మండోదరి సీత అన్నప్పుడు మండోదరి సీత అనుకున్నాడు, సంతోషించాడు, కాదని తెలియగానే ఏమి నీరసపడ్డా, ఇంకో ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎంత వెతికినా కనపడదు అనగానే నీరసం వచ్చి ఇంకో మాట చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అసలు ఎందుకు చేయాలి నేను ఈ ప్రయత్నం? పని లేక సముద్రాన్ని దాటిన వాడిని, ఈ లంకిణిని గుండెని అదరగొట్టిన వాడిని, సింహికిని దెబ్బకే అప్పడం కింద నవలేసిన వాడిని. అది అప్పుడు అవసరం ఆత్మస్థుతి, లేకపోతే మనిషికి ధైర్యం రాదు. ఆత్మవిశ్వాసం పెరగాలంటే అప్పుడప్పుడు మనం చేసిన గొప్ప కార్యాలు మనం తలుచుకుంటూ ఉండాలి. నీరసపడిన వాళ్ళు ముఖ్యంగా. ఎప్పుడైనా జీవితంలో నిరాశ నిస్పృహ వచ్చింది, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? విచిత్రంగా ఉంటుంది. పోనీ వచ్చింది నిరాశ వచ్చింది సరే, స్నానం చేయరు, బట్టలు మారుస్తారు, అలాగే కూర్చుని ఇలా 7 మొహం వేసుకుని ఇలా కూర్చోడం. ఇంకా అంత నీరసం వస్తుంది. ముందు వేడి నీళ్ళు స్నానం చేయి, శుభ్రంగా తలంటుకో, బట్టలు మార్చేయి,
గది మధ్యలో కూర్చో, సీలింగ్ ఫ్యాన్ ఐదులో పెట్టు, కాలిమి కాలెట్టు పైకి చూడు, దెబ్బకి నీకు ఉత్సాహం వస్తుంది. భౌతికమైన భంగిమలు మారిస్తే మానసికమైన తత్వం కూడా మారుతుందండి. ముందు నీ కాళ్ళల్లో చేతుల్లో కూడా నీరసమే ఉన్నాక మనసు ఎందుకు ఉత్సాహంగా ఉంటుంది? కొత్త పంచోడు కట్టేయి, కొత్త ప్యాంట్ ఒకటి వేసేయి శుభ్రంగా, ఐదులో పెట్టేయి సీలింగ్ ఫ్యాన్ శుభ్రం, కూర్చో అలా పైకి చూస్తూ కూర్చో, అప్పుడు ఉత్సాహం వస్తుంది. అబ్బాయి అలా చూడంగా మనం ఏదైనా చిన్న కష్టం రాగానే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి తన్నోచావు ప్రచోదయాత్ అయిపోయిందంతే. ఇంకా మనం చూసేది ఇది, సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చొని గాయాలను వివరించడం మానేసి శుభ్రంగా ఈ చున్ని ఓటి, మాకు ఈ చున్ని అమ్మాయిలకు ఆ చున్ని ఉంది కదా, మేము ఇలా వేస్తాం వాళ్ళు పైకి వేస్తారంతే తేడా. అందుకని శుభ్రంగా పైన వేసేయడం, కంఠానికి గురేసేసి కూడా మొన్నటి పేపర్లో వార్త, విద్యార్థిని ఆత్మహత్య, ఎంసెట్ ర్యాంకు రాలా, కొంప మునిగిందా ఎంసెట్ ర్యాంకు రాకపోతే ఇంకో దాంట్లో వస్తుంది ర్యాంకు. చెప్పాం కదా నెత్తుడు మరకల మార్గం పోతే ముత్యాల మార్గం నీకోసం సిద్ధంగా ఉంటుంది, చచ్చిపోతావా? ఆ ధైర్యాన్ని ఇస్తుంది సుందరకాండ. అందుకని కార్య సాధనకు సుందరకాండ, కార్య సాధనకు సుందరకాండ అన్నలో ఉద్దేశం అది. ఈయన మొండికెత్తాడు, ఇంకా ఏమిటి వెతికేది, ఈవిడ ఎక్కడుందో నేను వెతుకుతూ కూర్చుంటానో అసలు ఆవిడ తెలియదే నాకు. వాళ్ళని చూసి వీళ్ళు అనుకుని, వీళ్ళని చూసి వాళ్ళు అనుకుని ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు ఇలా వెతుకుతూ కూర్చుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి రాముడిని పెళ్లి చేసుకొచ్చు కదా, నేనే సీత అంటుంది ఆవిడ. పొరపాటున ఆవిడ భుజం మీద కూర్చోబెడితే ఎక్కేస్తుంది కూడా, ఎక్కేసే రకమే. ఎందుకంటే ఆవిడకి రాముడు కాపాన హనుమంతుడైనా దొరుకుతాడు కదా. అంబ, భారతంలో అంబ అలాగే ఉంటుంది. తిరిగి అక్కడికి వెళ్ళాక రాముడు వీడు ఈవిడ మా ఆవిడ కాదంటే ఆవిడ హనుమంతుడు, నువ్వు నీ భుజం ఎక్కాను కూడా నువ్వు చేసుకోమంటుంది. ఈయన బ్రహ్మచర్య అని చెబుతుంది ఇప్పుడు. అలాగే అంటారు మరి తెలియపోతే ఎందుకు వచ్చిన గొడవ. అందుకని ఆదిశేషుడు లాంటి సర్పం శివలింగాన్ని ఇలా చుట్టి పట్టుకున్నట్టుగా ఈ లంకెను మొత్తం నా తోకతో చుట్టేసి నిర్భరగతి పోయి రాఘవుని పాద సమీపమునందు పెట్టేదన్, చివరికి లంక రాముడు పాదాక్రంతం కావలసిందేగా ఎప్పటికైనా. అది సూచన కావ్యంలో, వస్తుగతమైన కావ్యార్థ సూచన అంటారు దీన్ని. అటువంటి పదాలు కావాలనే వాడతారు కవులు, ముందు ముందు జరగబోయేవి అని తెలియజేయడం. ధరణి జన అయనే వెతకు అది వ్యంగ్యం, నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళు అవిని ఆయన వెతుక్కుంటాడు. ముక్కు ఎలా ఉంది అంటే చెప్పడం, మూతి ఎలా ఉంది ఎంతసేపు, పద్మాలు అంటే ఇష్టం, పద్మాలు అంటే నేనేం చేయను, తామర చెరువులో కూర్చొని వెళ్ళి మా ఆవిడ ముఖం పద్మలా ఉంటుంది, చెయ్యి పద్మలా ఉంటుంది, కాళ్ళు పద్మలా ఉంటుంది, ఇప్పుడు అందరి కాళ్ళు వీళ్ళు చూస్తూ కూర్చొని నేను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పూలకి చెప్పడం పెద్ద మనిషి ఏమన్నా అంటే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆవిడ అంతే ఈయన అంతే, అసలు రాముడు పేరు చెబితే ఆవిడ కన్నీళ్ళు, సీత పేరు చెబితే ఈయన కన్నీళ్ళు, ఇంక విషయం చెప్పబోతే ఎలాగా? అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ధరణి జన ఆయనే వెతుకు. ఈ మొత్తం చీకట లంకన పట్టుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేస్తే ఆయన వెతుక్కుంటాడు. వాళ్ళు ఆవిడ ఎవరు గుర్తుపడ్డం ఆయనకి తీరిక, నాకే నా వల్ల ఏమవుతుంది. పైగా దైత్యపురి వినిగూఢ దేశములు, ఈ వినిగూఢ దేశం అంటే రహస్య ప్రదేశం, ఈ అంతఃపురంలో దూరి అథవా ఈ మంచాల కింద వెతికి నాకేం కర్మ ఇది. ఎవడు దొంగతనం అనుకుంటాడు కూడా, ఇంకే ఆవిడకి మెలకు రాలది కూడా సరిపోయింది, కోతి కాబట్టి సరిపోయింది, మనిషి అయితే ఈ వాడికి అరెస్టు చేసేవాళ్ళు. ఎందుకు వచ్చామంటే ఊరుకుంటారా, నాకేం పని ఈ మంచాలు కంచాలన్నీ వెతకడం, అసలు దిక్కుమాలిన దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ, బ్రహ్మచారి అయిన వాడు చూడకూడదు కూడా, ఈ పాపం నాకెందుకు, వెళ్ళిపోదాం అని అనిపించింది. అప్పుడు వెంటనే అప్పటికి తెల్లారగట్ట 3 గంటలు అవుతుందండి సుమారుగా, దారి దొరకల. ఒక్కసారి అనుకున్నట్టు మళ్ళీ అందులో కార్య సాధనలో ఒక అడుగు వెనక్కి ఆలోచించాలి, తొందరపడకూడదు. లంకను మొత్తం ఈయన చుట్టేసే ప్రయత్నం చేస్తే రాక్షసులు ఎవరూ నిద్ర లేవరా, హడావిడి చెయ్యరా, తీసుకెడుతుంటే సముద్రంలో పడిపోరా వాళ్ళు, నానా గొడవ జరగదా, పెద్ద యుద్ధం రాదా, ఒక్కడో ఎదుర్కోవాలి కదా, ఎదుర్కోలేకపోతే ఏమో వాళ్ళ బలం ఏమిటో ఈయనకి తెలియదు కదా, ఇబ్బంది పడితే అప్పుడు వచ్చిన పని ఏమవుతుంది, వృధా అయిపోతుంది. అబ్బే ఇది సరైన ఆలోచన కాదు అని మళ్ళీ అనిపించి స్వామికి ఇన్ని రకాల చెయ్యాలి అటు ఇటు ఆలోచించడం కూడా తప్పు కాదు. అప్పుడు అనుకున్నట్ట ఒక పని చేద్దాం, ఈ దగ్గరలో అశోకవనంలా ఉంది, చక్కగా ఉంది, ఇక్కడ ఎంత అందంగా ఉందో ఈ తోట, ప్రశాంతంగా ఉంది, వెన్నెల రాత్రి వేళ, ఏదైనా పని కాకపోతే తపస్సు చేయమన్నారు శాస్త్రాల్లో, దానికోసం తపన పడితే అవుతుందన్నారు. తపన అంటే తపస్సు, ప్రాచీన భాషలో తపస్సు అన్నారు, ఆధునిక భాషలో తపన అన్నారు. నువ్వు ఖచ్చితంగా దానికోసం అంత తపన పడితే నీకు పాదాక్రాంతం అవుతుంది ఈ ప్రపంచం అంతే. తపస్సు చేయమన్నారు, పైగా ఈ ప్రదేశం తపస్సుకు అనుకూలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది వనం, అందుకని ఇక్కడ తపస్సు చేద్దాం. తెల్లారా కూడా నా తపస్సు ఫలించకపోతే తోకా ఉండనే ఉంది, లంకా ఉండనే ఉంది, అప్పుడు చూసుకోవచ్చు. అంటే ఒక దుస్సాహసం చేసి ఆలోచన వచ్చినప్పుడు కాస్త ఆలోచించాలి. తెల్లారగట్ట 1 గంట 2 గంటల వరకు మనకి నిద్ర పట్టాల, ఎవడి మీదో కక్ష ఉంది, వాడు మన ఏదో చేశాడు, మన సొమ్మును కొట్టేశాడు, మన స్థలం ఆక్రమించాడు, అయితే మన దగ్గర 10 లక్షల అడ్వాన్స్ తీసుకుని మనకి చేయాల్సిన పని చేయరా, మంటెత్తిపోతుంది, చూరులో కత్తి కనపడుతుంది, వేసేద్దాం వేసేద్దాం వేసేద్దాం, ఇలాగే నిద్ర పట్టదాం.
అటువంటిప్పుడు కాస్త ఆలోచించాలి. చూరులో కత్తి తీసుకుని వేసేయకూడదు. చూరులో కత్తి తీసుకుని వేసావు, ఏమైంది? వాడు పైకి పోయాడు, నువ్వు లోపలికి పోయావు. యావజ్జీవం అది ఖాయం, ఉరిశిక్ష కాకపోయినా యావజ్జీవం. కనీసం 12 ఏళ్ళు ఖాయం భగవద్గీత చదువుకుంటూ కూర్చోవాలి, అదో శిక్ష. లేదా భగవద్గీత చదవక్కల. దేశం చాలా గొప్ప దేశం. మన నువ్వు 10 మందిని పొడి చేసినా సరే, యావజ్జీవం పడినా సరే, హాయిగా జైల్లో కూర్చొని భగవద్గీత 18 జైల్లో చదివేస్తే ఆగస్టు 15 వదిలేస్తారు. సత్ప్రవర్తన అండి, ఎందుకంటే బయటకు వెళ్ళి ఇంకో ఇద్దరు పడవద్దు. మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుతాడు భగవద్గీత. భగవద్గీత ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం. అసలు హంతకులే ఎక్కువ చదువుతారు. లోకంలో అందరికీ లోకమైన గ్రంథం ఏంటంటే భగవద్గీత. ప్రతివాడికి లోకమైన పదార్థం ఏంటంటే చారు. ఎవడనే పెడతాడు దాన్ని, ఏముంది దానికి? ఇంత నీళ్ళు ఎట్టడం, ఇంత పసుపు వేయడము, నాలో ఉప్పు కారం భారత్తే అదే చారు. దానికి ఏమైనా రుచా పచ్చ. బాగా లోకమైన వేదాంత గ్రంథం ఏంటంటే భగవద్గీత. ప్రతివాడు భగవద్గీత మీద మాట్లాడేవాడే, భగవద్గీత ఉపన్యాసాలు ఇచ్చేవాడే. ఒక్కొక్క శ్లోకం అర్థం కావడం ఎంత కష్టం అండి, ఎంత తత్వం తెలుసుకోవాలి దాని గురించి. కార్య సాధన అంత కష్టమైంది. అందుకని ఇక్కడ దుస్సాహసమైన ఆలోచన. లంక మొత్తం చుట్టేయడం ఆయన చేయగలగచ్చు, కానీ దుస్సాహసం. దాంట్లో ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని ఎందుకు వచ్చింది తెల్లారకు చేద్దాం అంటే ఏం చేశాడు? ఆ ఆలోచన ఒక 3 గంటలు వాయిదా వేశాడు. నీకేమన్నా పొడి చేయాలని ఆలోచన వస్తే ఒక 10 రోజులు వాయిదావి. పొడవద్దు, పొడి చేయి. కానీ 10 డేస్ అంటే ఎందుకని? ఈలోపు ఇంకోటి ఎవడో వాడిని పొడి చేయొచ్చు, నీకు శ్రమ తప్పుతుంది. నీకింత అపకారం చేసిన వాడు ఇంకో 4 గురికి చేసే ఉంటాడు. నక్క ఒక చోట ఓల వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు, ఎక్కడైనా అదే చేస్తుంది. వాడెవడో మనకంటే పరాక్రమవంతుడు అయి ఉంటాడు, వాడు వేసేస్తాడు. ఆ శిక్ష ఏదో వాడు అనుభవిస్తాడు. అమ్మయ్య అనుకోవచ్చు, నువ్వు శనగలు తిన్నావు, చేతులు కడుక్కున్నావు, సామెత చేతికి ఏమంటదు, అది జరగచ్చు కదా. లేదా ఈలోపు వాడు ఈ 10 రోజులు ఆగితే 10 రోజుల్లో వాడికి ఏదైనా పరిణామం జరిగి నీ 10 లక్షలు నీకు పట్టుకొచ్చి ఇవ్వచ్చు. వాడు ఆవిడ చెప్పచ్చు వాడికి ఆ విషయం. ఇంకొకరు ఎవరైనా 10 మంది నీకు తోడు దొరకచ్చు. లేదా వాడిని కాలం ఇవ్వబడి క్షమాపణ కోరచ్చు. ఇవన్నీ అవకాశాలు 10 రోజులు ఉన్నాయా లేవా? అందుకని దుస్సాహసం, హత్యలు లాంటివి, మానభంగాలు లాంటివి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు మనస్సు ఎంత చెప్పినా వినకపోతే, కక్షగా ఆలోచిస్తూ ఉంటే కనీసం 2 రోజులు వాయిదా వేయాలి. సుందరకాండ మనకు చెబుతున్నది అది. ఇది దుస్సాహసమే. లంక మొత్తం చుట్టేసి తీసుకెళ్ళడం దుస్సాహసమే. రాముడు కూడా కోరుకున్నది అది కాదు. ఎందుకు ఈ గ్యాంగ్ అంతా అక్కడ మళ్ళీ వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు ఎవడు పెడతాడు? ఇంత తీసుకుపోయి కిష్కిందలో పడితే సుగ్రీవుడు చచ్చూరుకుంటాడు, వీళ్ళందరినీ పోషించలేక. ఎందుకు తెచ్చావు వీళ్ళందరినీ అంటాడు. అంతే కదా, అంతే చూద్దాం, తప్పనిసరిగా చూద్దాం. అందుకని ముందు చేయవలసిన తపస్సు చేద్దాం. అశోకవనం కదా అని సరిగ్గా అశోకవనంలో ఆ మంచి రసాల వృక్షాలను చూశాడు. మామిడి చెట్టు తపస్సుకు అనుకూలమైన వృక్షం అని. మామిడి చెట్టు అంటే భాగవతమే. లలిత స్కందము కృష్ణ మూలము సుకాలాపాభిరామము మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యసాలవాలంబునై వెలయున్ భగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. కల్పవృక్షంతో పోలుస్తారు భాగవతాన్ని. మనం చూసే వాటిలో కల్పవృక్షం ఏదయ్యా అంటే మామిడి చెట్టు. కిలకిల్లాడిపోతూ ఉంటుందండి ఎప్పుడు చూసినా. జానపద వాంగ్మయంలో సీతని గున్నమావితో పోలుస్తారు. గుణశాలిమి వదిన గున్నమావిడిలాగా ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. గుణశాలిమి వదిన గున్నమావిడిలాగా గుణశాలిమి వదిన గున్నమావిడిలాగా ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. సీత కనపడకపోయినప్పుడు రాముడు పడిన దుఃఖాన్ని జానపదులు అండి రైతులు చెక్క భజన చేసేవాళ్ళు పాడుతుంటే విన్నాను నేను ఈ పాట. ఎంత అందంగా రాశాడు రా కవిత్వం అనుకున్నా. ఏదయ్యా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. సీత చేత ప్రాసే, కానీ తర్వాత గుణశాలిమి వదిన గున్న మావిడిలాగా. లేత మావిడి మొక్క ఎంత అందంగా ఉంటుందో మీ వదిన అంత అందంగా ఉంటుందన్నాడు. అందమైన స్త్రీని పోల్చడానికి ఇంతకంటే ఉపమానం ఉంటుందండి. అసలు కాళిదాస్ చెప్పలేదు ఈ మాట, జానపదులు చెప్పాడు. అందుకే వాళ్ళని జ్ఞానప్రదులు అంటారు. జానపదులని పల్లెటూరు వాళ్ళని లోకు చేసి మాట్లాడకూడదు. వాళ్ళ దగ్గర అపూర్వమైన సాహిత్యం ఉంది. అక్కడ కూడా రామాయణం ఇంతగా పెరడి వెళ్ళింది, వాల్మీకి నుంచి జానపదం వరకు నండి. ఈ శ్లోకాలు, ఈ పద్యాలు ఎంత గొప్పవో ఆ పాటలు అంతే గొప్పవి. అవి ఆస్వాదించేవారు అవి ఆస్వాదించాలి, ఇవి ఆస్వాదించేవారు ఇవి ఆస్వాదించాలి. తగాదాయం లేదు ఇందులో. అందుకని ఒక మంచి రసాల వృక్షం చూసుకున్నాడు. అక్కడ కూర్చున్నాడు తపస్సు. ఆంజనేయుడు చేసేటువంటి తపస్సుని పంచముఖి ఆంజనేయస్వామి చేసే తపస్సుగా విశ్వనాథ వారు భావన చేస్తున్నారు. మనం ఆస్వాదిద్దాం. తపస్సమాధిలో కూర్చోగానే ఆయనకి శివస్వరూపం వచ్చిందట. ఎందుకంటే లోకంలో ఉండేటువంటి దేవతలందరిలోనూ తపస్సు విషయంలో శివుడు చాలా గొప్పవాడు. తపస్సుకి శివుడు ఆజ్యుడు, ధనుర్విద్యకి శివుడు ఆజ్యుడు,
గదాయుద్ధానికి శివుడు ఆద్యుడు, సంగీతానికి శివుడు ఆద్యుడు. అందుకే శివాయ గురవే నమః అని రాసిస్తారు ఓనమాలు. ఓం నమ శివాయ, సిద్ధం నమః, శివాయ గురవే నమః అని ఎందుకంటారు అంటే అనేక అనేక విద్యలకి శివుడు ఆద్యుడు. సంగీతానికి కూడా శివుడు ఆద్యుడే. శిశురు వేత్తి పశుర్వేత్తి వేత్తిగా అనరసంభణికి సయేవ శంకరం వేత్తి నరదో వేత్తివా నవా. సంగీతం పాడితే శిశువు తలూపుతుంది, పశువు తలూపుతుంది, వేత్తి గానరసం పణికి పాము కూడా తలూపుతుంది. ఇటువంటి సంగీత రసమున్న సంగీతం సంపూర్ణంగా తెలిసినవాడు ప్రపంచం మొత్తం మీద, సృష్టి మొత్తం మీద సయేవ శంకరో వేత్తి. శంకరుడే సంగీతంలో చాలా గొప్పవాడు. నారదో వేత్తివా నవా, నారదుడికి తెలుసో తెలీదు అనుమానం అన్నాడు. నారదుడికి తెలుసో తెలీదు అనుమానం అంటే ఇక మన హృదయం ఏమిటో మనం చూసుకోవాలి. నేను అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, నారదుడు గొప్పవాడు కాదని చెప్పాడు శాస్త్రవేత్త. కొంచెం డౌట్ అన్నాడు. పూర్తిగా వచ్చినవాడు ఎవడు ఉంటే శంకరుడు అన్నాడు. సంగీతం పూర్తిగా తెలిసిన వాడు శంకరుడు ఎప్పుడు వీణ వాయించడం మనం చూడడం. కానీ ఆ విద్యకు ఆయన ఆద్యుడు, ధనుర్విద్యకు ఆయన ఆద్యుడు, నాట్యానికి ఆయన ఆద్యుడు, తపస్సుకు ఆయన ఆద్యుడు. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి తపస్సు చేసేటప్పుడు శివస్వరూపం ధరించాడు. విశ్వనాథ వారు కూడా శివభక్తులు కాబట్టి అలాగే వర్ణన చేస్తున్నారు. సన్ననితో ఒక మై పరవశంబుగ చుట్టలు చుట్టి వచ్చి, సన్ననితో ఒక మై పరవశంబుగ చుట్టలు చుట్టి వచ్చి, సర్పోన్నత భూషణంబులుగా ఉగ్రుడు బోల్చే త్రిపంచ నేత్రుడై, సర్పోన్నత భూషణంబులుగా ఉగ్రుడు బోల్చే త్రిపంచ నేత్రుడై, సన్నుత కీర్తి సన్నుత కీర్తి వేల్పు పరిషత్తులు లోయదలో ప్రసన్నత సన్నమనుజ్ఞదీతుల సంగగ చెంగట కల్పకంబునా. సమున్నతమైన శరీరం అండి. రాముళ్లాగే ఆజానుబాహుడు ఈయన కూడా, ఏ మరుగుజ్జువాడు కాదు. అందుకని ఇలా కూర్చుంటే ఆ చెట్టు కొమ్మల్ని దాటిపోయింది ఈయన శిరస్సు. అలా ఉన్నాడు అంత పొడుగురు మనిషి గంభీరంగా ఇలాగా. మేనకా రంభ లాంటి వాడు చూస్తే ఆంజనేయ స్వామిని ఇంద్రుడు పంపకుండానే డ్యూటీకి వచ్చేస్తారు వాళ్ళు. నువ్వు పంపక్కర్లేదయ్యా, మేము చూసాం బాగున్నాడు మనిషి అని. మిగిలిన వాళ్ళందరికీ బలవంతంగా వెళ్ళారు వాడు. మేము అక్కల్లా మాకు ఇష్టమని వచ్చేస్తారు వాడు. అర్జునుడి దగ్గరికి ఓర్వశిల్లినట్టే ఈయన అదృష్టం బాగుండి. వాళ్ళు ఎవరో చూడాలి అనవసరంగా వాళ్ళని చేపించడం వరాలు ఇవ్వడం ఎవరు కూడా లేవు. అంత అందంగా ఉంటాడు స్వామి. ఆ తపోభంగిములు నాకు నేను మొన్న ఎప్పుడు అడిగా నాకు ఆంజనేయ స్వామి ఫోటో కావాలండి అని. ఆయన సరిగ్గా ఎవరు సంకల్పం అలాంటి ఫోటో ఇచ్చాను. ఆంజనేయ స్వామి తపోభంగిములో ఉండే చిత్రం మూడు రోజులు పడి దాన్ని చూడడం, కన్నీళ్ళు కాల్చడమే పని. నాకు నిండా మొత్తం రోమాలండి, శరీరం నిండా రోమాలు, గోళ్ళు పెరిగాయి. ఎంత అందంగా ఉన్నాడో స్వామి, విపరీతమైన జుట్టు. అందులో నాకు జుట్టు లేదేమో, ఎంత ప్రేమ వచ్చిందో. ఎవడికి ఏది లేకపోతే దాని మీద ప్రేమ కదా. అందుకని అంత జుట్టు నాకు ఉంటే బాగుండు, శుభ్రంగా దూక్కునేవాడిని అనుకున్నాను. ఆ జుట్టు చూస్తూ కూర్చున్నాను. స్వామి దైవాలో జుట్టు వస్తే మంచిది, మిగిలిన పోకుండా జుట్టు రావాలి. జుట్టు ఇచ్చి పద్యాలు ధారణ అన్నీ లాగేస్తే ఎలాగా, ఇవి ఉండగా అది వస్తే మంచిదే. ఎంత అందమైన చిత్రం ఉన్న తపస్సులో ఉన్న మనిషి ఎవరైనా, స్త్రీ పురుషుడు, చిన్నపిల్ల, పెద్దవాడు ఎవరైనా అందంగా ఉంటారండి. తపస్సు వల్ల మనిషి ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. దాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. సన్నని తోక మై పరవశంభుగా చుట్టలు చుట్టి వచ్చి, మనబోటి గాళ్ళం తపస్సు చేయాలి అంటే మన ఆభరణాలు అలంకారాలు వస్త్రాలు అడ్డం. కాబట్టే తపస్సు చేసేవాళ్ళు ఏకవస్త్రం కట్టుకుని ఒక మూల కూర్చుని చేస్తారు. కోర్టు సూటు బోటు, కోర్టు వారు వేసే నల్లకోట కూడా వేసి తపస్సు కుదరదు, అడ్డం అది. తీసేయాలి అవన్నీ, ఆభరణాలు అసలే పనికిరావు. జుట్టు పెరుగుతూనే ఉంటుంది, పట్టించుకోకూడదు. మళ్ళీ మధ్యలో జుట్టు కట్టింగ్ పెట్టుకుంటే అదో పని. అందుకు వాళ్ళు గడ్డాలు పెంచుతారు మహర్షులు, ఊరికే కాదు. ఈయన కోతికి తపస్సు చేయడానికి తోక అడ్డం, ఆయన బాధ అయింది. అందుకని ఈ తోక ముందు ఓ చుట్టు చుడితే తప్ప ఇది ఊరుకోదు, ఇది తిననేది కాదు. ఇది ఇది ఇలా లేచి ఉంటుంది, ఎవడికో తగులుతుంది, వాడు వచ్చి కూడా పెడతాడు ఇక్కడ. నీ తపస్సు నాకెందుకు, మాకు అడ్డ రోడ్డు కన్స్ట్రక్షన్కి అడ్డంగా ఉంది, ఈయన తొలగించమంటాడు, ఇక్కడి నుంచి లేవమంటాడు. ఏదో రోడ్డుకి అడ్డంగా ఉందని గుడి బాగా కొడతారు చూడండి అలాగే. అందుకని ముందు ఆయనకి ఏది ఆటంకమో తపస్సుకి, అది జాతి లక్షణమైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, ముందు ఇది ఆటంకం కాబట్టి దీన్ని చుట్టేద్దాం అని. సన్నన్ని తోకమై పరవశంబుగా చుట్టలు చుట్టవచ్చి, దాని అంతటదే స్వామికి ఇలా చుట్టుకుందిన శరీరానికి, అంటే అది ఒక పుట్టలా అయిందనమాట. తోక కట్టినటువంటి కోటలో పుట్టలో స్వామి ఉండి తపస్సు చేస్తున్నాడు. అది విశ్వనాథ వారి భావన. ఇలా కింది నుంచి ఇలా చుట్టాట, ఎందుకు చాలా పొడుగుతో కది. అందుకని ఇలా తర్వాత దాంతో చాలా పని ఉంది మరి. అందుకని ఇలా చుట్టి 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 ఇలాగ కాస్త ముక్కు దగ్గర బయటపడి మరి గాలి ఆడాలిగా. అందుకని కొన్ని రంధ్రాలు అలా వదిలిపెట్టి కాస్త గాలి ఇలా చుట్టుకుంది అమ్మాయ్య. కోట మధ్యలో ఉన్న దూరం నుంచి ఎవడన్నా చూసినా ఏదో పొట్టలో ఎవడో ఉన్నాడని కూడా వెళ్ళిపోతాడు.
లేకపోతే మనిషిలా కనపడితే వచ్చేస్తారు, కోతిలా కనపడినా వస్తారు, కోతికి తపస్సు ఉంటే వాడు రాళ్ళేస్తాడు. వాళ్ళకి పని ఏం లేకపోయినా చేస్తారు. రమణ మహర్షి 12 ఏళ్ల పాటు అరుణాచలానికి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఎంతమంది ఏడిపించుకుతున్నారో అండి, పిల్లలు పైగా, పెద్దవాళ్ళు కూడా చెప్పరా, రాళ్ళు వేసేవాడు ఒకడు, ఆయన జుట్టట్టుకు లాగేవాడు ఒకడు, ఎంత ఏడిపించుకుతున్నారు. ఎవరిని ఏమీ అనకూడదు, అక్రోధస్తపసాం అంటారు శాస్త్రంలో. తపస్సు చేసేవాడు కోపం ఉండకూడదు, కోపం ఉంటే తపస్సు చెడిపోతుంది. అందుకని ఏమీ అనకుండా ఆయన లేచి ఇక్కడ ఉంటే వీళ్ళు బాధపడితే ఇంకో చోటకి వెళ్ళేవాడు, మళ్ళీ అక్కడికి వచ్చేవాళ్ళు. ఇలా 12 ఏళ్ల తపస్సు భరించడానికి ఆయనకి ఎంత యాతన అయిపోయిందో రమణ మహర్షికి. అందుకని తపస్సు మనం ధ్యానం చేయాలి అంటే వివిక్త జన సేవిత్వం అరతిర్ జన సంసది భగవద్గీత ధ్యాన యోగంలో చెప్పిన మాట. వివిక్త జన సేవిత్వం, జనం లేని చోట కూర్చుని చేయి. సామూహికంగా చేసే పారాయణలు పూజలు ఎంత ఫలిస్తాయో మీరు ఆలోచించుకోండి. ఇంక చెప్పక్కర్లే, వీరు అదుడు మొదలెట్టారు ఈ మధ్యన. పురోహితులు పొట్ట కొడుతున్నారు, మొహమాటం లేకుండా చెబుతారు. ఒక్కొక్క స్వామీజీ పీఠంలో పూజండం, 50 మందిని పిలవడం, 50 మంది బ్రాహ్మణులుగా ఇన్కమ్ పోయింది. ఇళ్లలో చేయాలమ్మ వరలక్ష్మి వ్రతాలు నోవులు అన్నీ. బ్రాహ్మణ్ణి పిలవాలి, వాడుకో 100 రూపాయలు చేతిలో పెట్టాలి, వాడు బతకద్దా? ఇంతమంది పోయి ఓ చోట చేసేసి మొత్తం లక్ష కుంకుమార్చన పెట్టేస్తే ఇక్కడ ఏమైంది? అన్ని వృత్తుల వాళ్ళు బతికేలా మనం చేయాలండి. ఒక్కడు బతికేలా చేయడం కాదు, ఒకడు కోటీశ్వరుడు అవుతున్నాడు, వాడు పక్కన 100,000 మంది అడుక్కు తింటున్నారు. ఇక్కడ ప్రాచీన వ్యవస్థ అటువంటిది కాదు. ఎవరు చేసే పని వారు చేయాలి. ఇళ్లలో చేసే నోములు వ్రతాలు ఇళ్లలోనే చేయాలి. ఇంటికి పిలిపించుకో చేయి, ఒక 100 మంది బతుకుతారు పూజలు చేయించుకుని. ఎందుకు అవకాశం ఇయ్యరు? ఒక్కరికే ఇస్తారేమిటని? అది మన సంస్థ. పైగా సామూహికంగా చేయడంలో ఇబ్బంది ఏమిటో తెలిసినా వారు చేస్తున్నారా లేదా అని వీరు మీ ఆయన ఏమన్నాడు మధ్యలో ఈ చర్చ ఒకటి. మొగాళ్ళైనా అంతే, మీరు సామూహికంగా కూర్చుని ఏదైనా పారాయణ మొదలెట్టడం సాగదు. ఏదో ఒక మాట, ఏదో ఒక అడ్డం అలా వస్తూనే ఉంటుంది. మాటలు వస్తాయి అనవసరంగా. అదే మీరు ఒక్కరే, భార్యాభర్త కూడా ఉండవలసిన అవసరంలో ఒక్కరే. పూజ గదిలో ఉంటే ఒక్కరే ఉండాలి, రెండేవాడు ఉండకూడదు. దేవుడు నువ్వు తప్ప, కొంతసేపటికి దేవుడే ఉంటాడు, నువ్వు కూడా ఉండవు. తపస్సు అంటే అది, అప్పుడు దేవుడు కనపడతాడు. అందుకని మళ్ళీ అక్కడ కూర్చోవడం, మళ్ళీ టిఫిన్ అయిందా అయ్యాక చెప్పు, అయ్యాక చెప్పేదానికి పారాయణ దీనికి? అదేదో మానేసి టిఫిన్ చేయలేదు అదవసంతా. ఇక్కడ చేస్తూ ఉంటాడు సంధ్యావందనం చేస్తూ, అయ్యాక చెప్పే ఆలస్యం చేయకు. మళ్ళీ అదొకటి, ఇక్కడ గాయత్రి మంత్రం పోయినా వ్యంగయం లేదు, టిఫిన్ మాత్రం అవగాహన చెప్పేయాలి వెంటనే. ఎందుకంటే వేడిగా ఉండగా తినాలిగా, మరే వేడిగా ఉండగా మంత్రం చదవక్కల్లా. ఇప్పుడు వేడి తగ్గితే కొంపలు అంటుకున్నాయి. మన దృష్టి అంత టిఫిన్ మీద ఉన్నప్పుడు శాస్త్రం స్పష్టంగా చెప్పింది ఆ టిఫిన్ ఏదో కానిచ్చేసి తర్వాత జపంచి. ఎందుకు దాని గురించి బాధపడడం ఊరికేను? ఇక్కడ సగం మాట్లాడడం, అక్కడ సగం మాట్లాడడం, మధ్యలో సెల్ ఫోన్ ఒకటి పెట్టుకోవడం, నువ్వు పూజ చేస్తున్నావు సెల్ ఫోన్ దేనికే పని లేక మధ్యలో దాంట్లోనే మాట్లాడడం, ఇవన్నీ పూజ ఆటంకాలే. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక కవరేజ్ ఉండాలి. స్వామికి అక్కడేమీ లేదు. అందుకని సన్నని తోకమై బరవశంబుగా చుట్టలు చుట్టి వచ్చి సర్పోన్నత భూషణంబులుగా, అవే పరమేశ్వరుడు ధరించిన సర్పహారాల్లో ఉన్నాయట. తోక సరిగ్గా అలా తిరుగుతుంటే పాములాగే ఉంటాయి కదా, శివుణ్ణి పాములు చుట్టుకున్నట్టుగా ఆభరణాలుగా స్వామిని, ఆంజనేయ స్వామిని ఈ తోక రకరకాల పాముల రూపంలో అన్ని శరీరంలో అన్ని అవయవాల్ని చుట్టింది కాబట్టి అది సర్పోన్నత భూషణంబులుగా. ఉగ్రుడు పోల్చే త్రిపంచ నేత్రుడై, ఆంజనేయుడా శివుడా ఇద్దరూ కలిశారా, త్రిపంచ నేత్రుడై, శివుడికి 3 కళ్ళు ఈయనకి 2 కలిపితే మొత్తం పంచనేత్రాలైన. లేదా పంచముఖ ఆంజనేయ స్వామి అనుకుంటే 5 శివరూపాలు అయితే 5 × 3 = 15 అవుతాయి, 3 × 5. లేదు 3 5గా మారిందని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శివుడికి 3 ఉంటాయి, ఈయనకి 2 ఉంటాయి, కలిపి 3 5 అయినాయి. ఎందుకంటే ఈ శివుడు అయ్యాడు కాబట్టి శివుడంశాలు కూడా ఈయనలో ప్రవేశిస్తాయి. ఈ ఉపాధి గుండె ఎలాగూ ఉంటాయి. అన్ని నేత్రాలతో ఆయన తపస్సు చేస్తున్నాడు అనిపిస్తోంది. సర్పోన్నత భూషణంబులుగా ఉగ్రుడు, ఆ తపస్సులో ఒక ఉగ్రత ఉంది శివుని తపస్సులాగా. ఎందుకంటే ఇది ఈ తపస్సు కోరికతో చేసే తపస్సు. ఏ కోరిక లేకుండా చేసే తపస్సులో కేవలం సౌమ్యత ఉంటుంది. పూజలు వ్రతాలు నోములు చేసేవాళ్ళకు ఒకటే హెచ్చరిక, శాస్త్రం చెబుతున్నమాట, ఏమండి ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా, దీపం ఎడంవైపును పెట్టాలా కుడివైపును పెట్టాలా, మొగుడికి ఎడంవైపు ఉండాలా కుడివైపు ఉండాలా, ఏదో వైపును ఉండమ్మా, అసలు మొత్తం ఎగ్గొట్టేక. అన్ని సందేహాల పొద్దునే మాకు ఫోన్ ఇక్కడ, ఈవేళ వెళ్ళాలా అక్కర్లేదా, అసలు నువ్వు చెయ్యి ముందు ఆ గొడవ. అబ్బాయి ప్రతిదానికి నేనేం చెబుతా, కుల పురోహితుడిని అడగాలి. టీవీలో కనిపించే పండితులను అందరిని అడగకూడదు. మీరు అడుగుతారు కాబట్టి మేము పరిచయం బాగా అనుమానం ఇల్ల, మాకు తెలియనివన్నీ చెబుతున్నాం ఇక్కడ. ఎందుకని తెలియదంటే నా విలువ పోతుందిగా. అందుకని ఏదో ఒకటి చెప్పడం, నిజానికి నాకు చాలా తెలియదు, నాకు జాతకాలు తెలియవు, నాకు వాస్తు తెలియదు, ఎందుకు తెలవాలి, నాకు అన్నీ తెలియాలా? అందరూ నన్ను అడుగుతారు టీవీలో కనపడి, కండువా కనపడడం పాపం అడగడమే ఇంకా.
అందుకే నేను ఒకసారి ఆ కుర్రాళ్ళ జీన్స్ వేసేద్దాం, అలా స్టెప్ చెట్టేద్దాం అని చూస్తాను నేను. ఎప్పుడు మనం జూలికి రాడు, ఇంకా అసలు ఖాతాలు ఉంటే ఉంటే పోతే పోతాయి, పడలేకపోతున్నాం అసలు. ఇవన్నీ నేను ఇన్ని అడుగుతారో నాకు సంబంధం లేని మా మానవరాలు పెద్ద మనిషి అయింది అండి, మీరు వస్తారు నేను ఎందుకు రావడం? అర్థం ఉందా? ఫోన్లో ఒక ఆవిడ ఎందుకంటే అవన్నీ ఏం చేయాలని నేను చెబుతానా? నాకు మండింది పెద్ద మనిషి అయితే పెళ్లి కొడుకుని చూడమ్మా అని చెప్పాను నేను. ఏమిటండి ఆ ప్రశ్నలు? మంట ఎత్తిపోతూ ఉంటుంది. అంటే మనకు గౌరవం బాగానే ఉంది అన్నిటికీ ఆయనే. పలానా వాళ్ళు పోయారండి మంగళవారం పలకరించచ్చా, నేను బాగానే ఉన్నాను నేను పోవాలని చెప్పాను నేను. అది నన్ను అడిగేది మంగళవారం వెళ్ళొచ్చా బుధవారం అని నేను చెబుతాను. నాకు రామాయణ కల్పవృక్షం చదువుకుంటే నాకు కలిగే ఆనందం, ఈ ధర్మ సందేహాలు నాకు ఎందుకు ఉంటుందండి? అందుకే టీవీల వాళ్ళు, రెండు టీవీల వాళ్ళు, భక్తి టీవీ, ఎస్విబిసి, ధర్మ సందేహాలు చెప్పండి, అది తప్ప ఇంకే పనైనా చేస్తాను, మీరు టీవీ ఓడమంటే ఊడుస్తాను నేను, అది చెప్పనని చెప్పాను నేను. ఆ మీకు ఇమేజ్ ఉందని వద్దు నాయన, ఇమేజ్ చెడిపోతుందని చెప్పాను నేను, అది చెప్పను, నాకు ఇష్టం లేదు. అసలు సందేహం అంటేనే మాట, ఇక ఏది నమ్మకం ఉంటే చే, సందేహం తర్వాత చూద్దాం. పునదో సాహిత్యం, కావ్యపరం, వ్యాకరణం ఏదైనా అయితే అనుకోవచ్చు, అదో శాస్త్రం ఉంటుంది. అంతేగాని ఇంటికి కదలొచ్చా బయటికి వెళ్ళొచ్చా ప్రతి సందేహమే. దానికి ఒక్కటే లెక్క ఏంటంటే ఏ చీర కట్టాలి, ఏ దీపం పెట్టాలి, ఇవన్నీ నువ్వు కోరికతో చేసినప్పుడు గ్రంథంలో ఎలా చెబితే అలా చెయ్యాలి. కామ్యకర్మ అంటారు దాన్ని. నువ్వు కోరిక లేకుండా దినచర్యలో భాగంగా లేదా నీకు మనశ్శాంతి కోసం తపస్సు చేసి ఎలాగైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. నువ్వు చేయగలిగితే ఆర్టీసీ బస్సులో కూర్చొని తపస్సు చేయ, నీకు దమ్ముంటే ఎవడు కాదండు, నువ్వు చేయగలగాలి అంతే, దానికి ఏ నియమం లేదు. ఇది కామ్యకర్మ. సీతాదేవి దొరకాలనే ఉద్దేశం ఈయన మనస్సులో ఉంది, అందుకని కొన్ని లెక్కలు ఉంటాయి. అందుకని త్రిపంచనేత్రుడు ఈ తోకతోడ ఒక ఆవరణ ఏర్పాటు చేసుకోవడం, మనస్సును ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్లడం, ఇది ఎందుకు? భౌతికంగా ఒక కోరిక ఉంది, కానీ ఆంతరికంగా ఆయనకు ఉన్న కోరిక, ఒక జీవుడికి ఉండే కోరిక సీత దొరకడం కాదు, అమ్మవారు దొరకాలి. అందుకే పై రెండు పాదాలు కోరిక ఉన్నవాడు చేసేలాగా ఉగ్రత అని రాశారు విశ్వనాథ్ వారు. ఉగ్రుడు బోల్చే త్రిపంచనేత్రుడై, కింది రెండు పాదాలకు వచ్చేసరికి హనుమంతుడు చేస్తున్నది అమ్మవారి కోసం కదా, సుందరీకాండ కదా, అది లేకపోతే ఎలాగా అని వెంటనే మార్చారు చూడండి. మహాకవి అంటే అది సన్నుత కీర్తి, సన్నుత కీర్తి వేల్పు పరిషత్తులు లోయదలో ప్రసన్నత సన్నమనుజ్ఞ దీతుల సంగగ చెంగటి కల్పకంబునాన్. ఇంత ఉన్నతమైన మూర్తి ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే పైన సంచరిస్తున్నటువంటి ఆకాశ మార్గంలో సంచరిస్తున్న దేవతలకి ఉత్సాహం కలిగి వాళ్ళు చూసి ఇది తపస్సు అంటే, అసలు మనం నేర్చుకునే విధంగా చేస్తున్నాడు హనుమంతుడు తపస్సు అశోకవనంలో ఉండి. వేల్పు పరిషత్తులు, పరిషత్తు అంటే సమూహం, దేవతల సమూహం. లో ఎదలో, వాళ్ళ లోపలి ఎదలో, లోపలి హృదయంలో ప్రసన్నత ఆసన్నమనుజ్ఞదీతుల సంగగా, వాళ్ళు వెంటనే అనుగ్రహించారట. ఇతను కార్యసిద్ధి కావాలి, కార్యసిద్ధి కావాలి, కార్యసిద్ధి కావాలి. తపస్సు అంటే ఇది, ఖచ్చితంగా ఈ పని నెరవేరంటే సత్సంకల్పంతో నువ్వు చేస్తే, తన్మేమన శివసంకల్పమస్తు అని చేస్తే దేవతల ఆశీర్వచనం తప్పకుండా ఉంటుంది. లో ఎదలో, ఇదివరకు మండోదరను చూసి సీతాన్ని భ్రమించినప్పుడు ఏ ఎదలో నిర్వృత్తి లేదు అని విశ్వనాథ్ వారు చెప్పారు, అది ఇప్పుడు కలిగిందని చెప్పారు. అది తపస్సు వల్ల తప్ప కలగదు, భ్రమంలో ఎప్పుడు ఉంటే కలగదు. అందుకే చేతు నిర్వృత్తి పొందడింతయు బహిశ్చిత్తము మొత్తముగా, బహిశ్చిత్తం మొత్తం అయింది ఆయనకి అక్కడ. ఎందుకని పైకి గంతుతున్నాడు, కిందికి దూకుతున్నాడు, తోక ముద్దెట్టుకుంటున్నాడు, ఈ డ్యాన్స్ అంతా ఏమిటి? నిజంగా అమ్మవారిని చూసిన వాడు ఇలా డ్యాన్స్ చేయడు, అది బహిశ్చిత్తం మొత్తం అవడం అంటే. ఊరికే ప్రయోగం చేయడు మహాకవి, బయట చిత్తం ఎలా ఉంది అది మత్తెక్కింది, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాడు ఆయన. ఈ ఎగురుడు ఆపాలని ఆయన, నిజంగా తపస్సు ద్వారా లక్ష్యం సాధించిన వాడు ఎవడు ఎగరడు. నేను తపస్సు చేశా నాకు దేవుడు కనపడి అని బయట ప్రచారం చేయడువాడు ఆ విషయం. వాడు చేస్తున్నాడు అంటే జనాకర్షణ ఏదో ధనాకర్షణ ఆశిస్తున్నాడు అనమాట, లేకపోతే ఎందుకు ఈ ప్రచారం? నీ అంతటి నువ్వు ఇంట్లో కూర్చుని ఆనందం పొందేదానికి ఇంతమందిలో చెప్పడం ఎందుకు ఆ విషయం? నాకు అసలు చెప్పడం ఇష్టం ఉండదండి అని మళ్ళీ చెప్పడం ఇక్కడ, ఇష్టం ఉండదన్న వాడే ఎక్కువ చెబుతూ ఉంటాడు, అది చెప్పదు. అందుకని ఆయన చెప్పలా ఆయన దాన్ని, కాబట్టి దేవతలు అనుగ్రహించి లో ఎదలో ప్రసన్నత అసన్న మనోజ్ఞ దీధి తులసంగగా, ఆయన లోపలి హృదయంలో ప్రసన్నత, దానివల్ల ఆసన్నమైన మనోజ్ఞ కాంతులు ఉంటాయంటే ఇక్కడ వరకు వెళ్ళింది ఆయన తపస్సు, ఆజ్ఞాచక్రం వరకు. ఇక అమ్మవారి దర్శనం ఖాయం. అప్పుడు ఆజ్ఞాచక్ర సమీపానికి జీవుడు వెళ్ళినప్పుడు ఆ పైన సహస్రారం అని ఉంటుంది, అక్కడ శతపత్ర కమలం, వెయ్యి రేకుల కమలం అని కూడా అంటారు, వెయ్యి రేకుల పద్మం ఉంటుంది. అక్కడి నుంచి అమ్మవారు తేనె స్రవింపజేసి ఆ తేనెని ఈ జీవుడు శిరస్సు మీద కురిపిస్తుంది.
ఆ తేనె రుచి తేనెలా ఉంటుంది, కానీ దాని తేజస్సు చంద్రుని వెన్నెలలా ఉంటుంది. ఆ చంద్రుని నుంచి వచ్చేటువంటి అమృతం లాంటిది మాడు భాగం, మనకి బ్రహ్మరంధ్రం అంటారు, మామూలు భాషలో మాడు అంటారు. అక్కడి నుంచి అది స్రవించి సరిగ్గా ఈ ఆజ్ఞాచక్రం వరకు చేరిన బొట్టు స్థానం వరకు చేరిన జీవుడి హృదయంలోకి పడుతుంది. అప్పుడు అమృతధార పడి లోకంలో ఏ భౌతిక ఆనందాలు కూడా దానికి సరికావు. అందుకే హిమాలయాల్లో ఉండే యోగులు ఆనందంలో ఉంటారు కాబట్టి అస్సలు ఈ ప్రపంచంలోకి రారు. బాబా సినిమాలో రజనీకాంత్ తీసింది మొత్తం యథార్థం. 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు బతికిన మహాయోగులు ఇప్పటికీ ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు. పట్టించుకుంటే కొంపలు అంటుకుంటే మళ్ళీ ఈ తపస్సు అంతా పోతుంది. వాళ్ళ ఆనందం ముందు మనం పొందేటువంటి ఊరికే ఉప్మా పెసరట తిన్నామండి. ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు మనం చెప్పుకున్నాం కదా. ముష్టివాడు చేతులు అదురుపై పడితే వాడు పొందే ఆనందం ఎంతో నీది అంతే. పెద్ద పూజ కొట్టక్కర్లేదు దానికి. ఓ క్షణం ఉంటుంది మళ్ళీ పోతుంది. జున్ను ఇచ్చారు ఎవరన్నాను, జున్ను ఇష్టమే కానీ ఓ కప్పు చాలు, 2 కప్పు 3 కప్పు లాగిస్తే కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు జున్ను తిన్న ఆనందం ఉండదు, నొప్పి ఆనందం కూడా ఉంటుంది. మరి ప్రతిదీ అంతే. మనం తినే పదార్థం, మనం అనుభవించే సుఖం ఏదైనా కొద్దిసేపు సుఖం, తర్వాత దుఃఖం ఖాయం. 10 నిమిషాల సుఖం, 10 యుగాల దుఃఖం. అన్ని సుఖాలు అలాగే ఉంటాయి. ఆత్మానందం ఒక్కటే. యుగాల తరబడి నీ శరీరం ఉన్నా లేకపోయినా కూడా నీకు ఆనందం ఇస్తుంది. దానికి దేవతలు సహకరించి ఆయనకి ఆయన ఆశీర్వదించారు. వేల్పు పరిషత్తులు లోయదలో ప్రసన్నత ఆసన్న మనోజ్ఞదీతుల శంగగ శంగటి కల్పకంబునాన్. ఆయన ఒక వృక్షం కింద కూర్చున్నట్ట, కానీ అక్కడ కూర్చున్న కల్పవృక్షంలో ఉన్నట్ట. ఆయన తపస్సు చేయకముందు చెట్టు కింద కూర్చున్న కోతి, తపస్సు ఒక దశలో కొన్నప్పుడు చెట్టు కింద కూర్చున్న యోగి, తపస్సు సంపూర్ణమై అమ్మవారి దర్శనమయ్యే సమయానికి ఆయన చెట్టు కింద ఉన్న మరో కల్పవృక్షం. ఇక్కడ ఉన్నది అశోకవనం, ఇది రావణాసురుడు లంక. ఇక్కడికి దేవలోకం దిగొచ్చింది కారణం ఆయన తపస్సు కారణంగా. నువ్వు గనక నీ ఇంట్లో కూర్చుని సరైన ధ్యానము జపము చేస్తే నీ దగ్గరికే కైలాసం వైకుంఠం ముందుకొస్తాయి. కేదారాది సమస్త తీర్థములు కొర్కింజుడబోనేటికిన్ కాదా ముంగిల్లి వారణాసి కడుపే కైలాస శైలంబు కాదా ముంగిల్లి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునపుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దరిద్రులుగారే లోకులకట జ్ఞానలక్ష్మీ దరిద్రులుగారే లోకులకట శ్రీకాళహస్తీశ్వర. దుర్జుడి రాసిన పద్యం అండి ఇది. తీర్థయాత్రలో ఒక 100 రకాల తీర్థాలు తిరుగుతాం, 100 యాత్రలు చేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆడపడుచు వదిన దెబ్బలాడుకుంటారు. ఎందుకు చేసావు యాత్రలు పనిలేక? మేము చేసి వచ్చాము ఇన్ని యాత్రలు అన్నాం, మేము చేసాములే అన్నాం. ఈవిడ అయిపోయింది ఇంకెందుకు? నీ భర్త అప్పగారితో నువ్వు కలిసి ఉండవు, నీ భర్త తల్లితో నువ్వు కలిసి ఉండలేవు, నీ భార్యతో నువ్వు కలిసి ఉండలో, నీ పిల్లలతో నువ్వు పక్కింటి వాడితో సాక్ష్యం లేదు. కేదారేశ్వరం వెళ్ళేవాడిని బాధలే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే వల్లకట్లోకి వెళ్ళి శనిదిలిపోతు. ఎందుకు వెళ్ళాం? తీర్థయాత్రలు చేసి వచ్చామంటే మనస్సు మారాలి, చిత్తశుద్ధి ఉండాలి, మనలో ఉండే ద్వేషాలు తగ్గాలి, అందరినీ దైవమయంగా చూడగలగాలి. ఇంట్లో తగాదాలు ఇంట్లో లాగే ఉంటే దేనికంటే తీర్థయాత్రలు? ఒక ఆయన ఎవరో తీర్థయాత్రలు తీసుకెడితే మమ్మల్ని రమ్మన్నారు, నాకు ఖాళీ లేదని చెప్పాను. నాకు చికాకు అసలు, మా ఇల్లు కైలాసమే చాలు, అందులో నేను శివుడు మా ఆవిడ పార్వతి, నాకేం అనుమానం లేదు, మీకుంటే మీ ఇష్టం, మేము అలాగే ఉంటాం అంతే చాలు, ఇంకెక్కడికి వెళ్ళక్కల్లా, రమ్మండి రాను. వాళ్ళు వెళ్ళొచ్చారు, వెళ్ళొచ్చాక మళ్ళీ ఏదో ప్రసాదం పట్టుకొచ్చారు. ఏమమ్మ తీర్థయాత్రలు బాగా జరిగాయని? బాగున్నాయండి స్వామీజీ అండి, నిజంగా భోజనాలు పెట్టారండి, 3 కూరలండి 6 పచ్చళ్ళు అండి అంది ఆవిడ. 3 కూరలు 6 పచ్చళ్ళు తద్దినన్నాడు కూడా పెడతారు, దీనికి అంత దూరం వెళ్ళక్కల్లా నైమిశారణ్యం. యాత్రలో అదే స్వామీజీ ఏం చెప్పారు, ఆ ఉపన్యాసంలో ఏముంది, అది ఏమైనా మనకు అర్థమైందా? ఏం లేదండి, పచ్చళ్ళు పెట్టారట, స్వీట్ కూడా పెట్టారట. ఈ స్వీట్ కోసం అక్కడికి ఎందుకమ్మా, స్వీట్ షాపులో 4 స్వీట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా భోజనాలు కూడా, అక్కడికి వెళ్ళినా ఎన్ని కూరలు పెట్టిన తద్దినం ఏమన్నా, 4 కూరలు 4 పచ్చళ్ళు పెట్టడానికి ఇందుకోసం మళ్ళీ మన రమ్మన్న ఒకటి. అందులో కూడా పోటీలు గొడవలు క్యాస్ట్ ఫీలింగ్లు, ఒక కులం వాళ్ళ యాత్ర మళ్ళీ ఇంకో కులం వాళ్ళని బహిష్కరించడం. నీకు ఈ భావన పోనంత వరకు నువ్వు ఎన్ని చేసినా ఒకటేనాయనా. వనభోజనం చేస్తే మనం వారి వనభోజనం వేరే, వీరి వనభోజనం వేరే. 4 మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డ మీద యథో కులం తీసి గంగలో భారతం పట్టుకెళ్ళి, దానికి మళ్ళీ వారి వనభోజనం మరి ఒకే కులంలో మళ్ళీ శాఖల వనభోజనాలు వేరే. శాఖా మృగాలకి మనకేమైనా తేడా ఉందా? పక్క మనిషితోడు ఏ విషయంలోనూ నువ్వు కలవలేవు, పెద్ద ఆధ్యాత్మికమని చెబుతావు కబుర్లు. ప్రసన్నతాసన్న మనోజ్ఞదీతుల సంగగ చెంగటి కల్పకంబునాన్. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఉంటే నువ్వు మరో కల్పవృక్షంలో ఉండాలి, ఇంట బయట కూడా. నువ్వున్న చోట సుగంధాలు ప్రసరించాలి, నువ్వున్న చోట నవ్వులు నిండాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దుఃఖం ఉండద్దు, నీ మాటలతో దాన్ని పోగొట్టాలి, నీ ఉనికి
దాన్ని పోగొట్టాలి. అది తపస్సు. స్వామి మౌనంగా అంత పని చేశాడు. కాబట్టే వెంటనే కనిపించింది అమ్మవారు. అక్కడి నుంచి లేచాడు, ఒక్కసారి కళ్ళు తెరిచాడు అంతే. ఆకృతి రామచంద్ర విరహాకృతి. సీతా దర్శనాన్ని విశ్వనాథ్ వారు వర్ణిస్తున్నారు. ఆంధ్ర సాహిత్యంలోనే అపురూపమైన పద్యాలు. ఒక్క 10 యారండీలు నాకు ఎవడన్నా అధికారం ఇస్తే నెంబర్ 1 పద్యం కింద ఎరుతుంది. అంత గొప్ప పద్యం ఇది. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశిక ముందు రామదేహాకృతి, కైశిక ముందు రామదేహాకృతి, సర్వదేహము నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహము నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహము నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. ఇంత ధైర్యంగా ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది అంటే ఖచ్చితంగా సీతే అని నమ్మేట. ఆవిడ ఆకారం ఎలా ఉందయ్యా? ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశిక ముందు రామదేహాకృతి, సర్వదేహము నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, సర్వదేహము నయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియే. ఇది విశ్వనాథ. ఇంత శక్తిమంతంగా ఉంటుంది విశ్వనాథ పద్యం అంటే. మరొక్కడెవ్వరు వాల్మీకితో సహా సీత ఆకారాన్ని ఇంత ఖచ్చితంగా వర్ణించలేదండి. వాడిన ఉపమానాలన్నీ రాముడికి సంబంధించినవి. ఎందుకని? అంతా రామమయం. రామ భజన చేసేవాడికే జగమంతా రామమయం అయితే, రాముడితో కాపురం చేసిన వాడికి రామమయం కాకుండా ఇంకెలా ఉంటుందండి? అందుకని ఆయనకు దోచింది మాట. సీతను వర్ణించడానికి ఉపమా సామగ్రి ఏమన్నా తీసుకొస్తే రాముడి శరీరం నుంచి తీసుకురావాలి. రాముడిని వర్ణించడానికి ఉపమా సామగ్రి ఏమన్నా తీసుకొస్తే సీత శరీరం నుంచి తీసుకురావాలి. వేరే చోట నుంచి ఎక్కడ పట్టుకొస్తాం? వాడు ఒప్పుకోరు అసలు. అందుకని స్త్రీల శరీరంలో వంపు సొంపుల్ని వర్ణించడానికి ఏ ఉపమానాలు వాడతారో వాటిని వాడుతూనే అవన్నీ రాముడివే అన్నాడు ఆయన. ఇంకోటివైతే ఆవిడ ఒప్పుకోదు, వాడు కూడా వెతమంటుంది. అందుకని రాముడు అయితేనే ఒప్పుకుంటుంది ఆవిడ. అలాగే వెతకాలి, అలా సరిపోవద్దు. ఆ సరిపెట్టడంలోనే కవి గొప్పతనం అంది. ఒక విషయం సరిపోదు, ఎలా పోలుస్తావు? కానీ సరిపెట్టాలి, ఆలోచించాలి, ఆలోచించాలి. బుద్ధికి బదులు పెట్టిన కొద్దీ సీతను వర్ణించడానికి అవసరమైన సామగ్రి అంతా రాముడి శరీరంలో దొరుకుతుంది. ఆకృతి రామచంద్ర విరహాకృతి. అసలు మొత్తం ఇలా ఊరికే పైన ఇలా చూస్తే, పైనుంచి కిందికి ఒక్కసారి, రామచంద్రుడి నుంచి విరహం పొందిన జీవుడు ఎంత తపించిపోతూ ఉంటాడో రామదర్శనం కోసం. ఆ విరహానికి ఒక ఆకారం ఇస్తే అది సీత. అంటే ఒక రామదాసు భక్తి, ఒక త్యాగరాజు తపన, ఇవన్నీ కలిపితే సీత. రాముడు కావాలి, రాముడు కావాలి, రాముడు కావాలని త్యాగరాజు ఎంత తప్పించాడండి, రామదాస్ ఎంత తప్పించాడండి. తానీషాకి కనిపించావు, వాడే పుణ్యం చేశాడయ్యా, నేనేం పాపం చేశాడు. ఆ దర్శనం కోసం నువ్వు పడేటువంటి తపన ఉంది. ఆ తపనకి విశ్వనాథ గీసిన ఆకృతి సీత. అందుకని ఏదో అమ్మాయి అనగానే ఏదో ముక్కు మూతి గీయడం కాదు. అక్కడ రామచంద్ర విరహ ఆకృతి. భగవంతుడి కోసం జీవుడు వేదన పడుతూ ఉంటాడు. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు ఇంకేమొద్దు, నాకు ఇంకేమొద్దు. ఒక రామకృష్ణ పరమహంస అమ్మవారి దర్శనం కోసం పడినటువంటి తపన సీత. నాకు ఇంకేమొద్దు, నాకు ఇంకేమొద్దు అన్నాడు. ఈ భక్తులు వాడందరూ అందరు పోండి సంత ఊరికాను, మీరందరూ నా మీద పడిన తపస్సు పాడు చేస్తున్నారు, నాకు అమ్మవారి దర్శనం లేదు. ఆయన అమ్మవారి కోసం కఠినమైన తపస్సు చేస్తే పరమహంస అదృష్టవంతుడండి, మహానుభావుడు. ఆయన పుట్టిన నేల మీద పుట్టాను చాలు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ రూపాల్లో ఉంటుందో అన్ని రూపాల్లోనూ పరమహంసకు దర్శనమిచ్చింది అమ్మవారు, అన్ని రూపాల్లో. పైగా మళ్ళీ ఆవిడ అడిగిందిట, అన్నిట్లోనూ నీకు ఏది నచ్చింది? ఆవిడ సరదా ఆవిడది. అన్నిట్లోనూ నీకు ఏ రూపం నచ్చింది? రాజరాజేశ్వరీ దేవి రూపం నాకు నచ్చిందమ్మా, ఎప్పుడు మా ఇంట్లో అలాగే ఉండిపో అన్నట్టు. రూపం ఉంటూ ధరించాక మనకు అభిరుచులు ఉంటాయండి ఖచ్చితంగా. పేరుంటూ పెట్టుకున్నాక మనకి ఇష్టాయిష్టాలు ఉంటాయి. రూపమైన ఇష్టాయిష్టాలు ఉంటాయి, పదార్థం అన్నాక ఇష్టాయిష్టాలు ఉంటాయి. నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపానికి అవేం ఉండవు. కానీ ఆ స్వరూపం ఒక రూపాన్ని ధరించాక ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందుకని ఇంత భక్తులు, నాకు ఇంత భక్తులు ఎవరు ఉన్నారయ్యా, నువ్వే నేను, నేనే నువ్వు, నీకు ఇందులో ఏ రూపం నచ్చింది అందుట? రాజరాజేశ్వరీ దేవి రూపం అన్నట్ట. అయితే నీ దగ్గర ఆ రూపంలోనే ఉంటానండి. ఆవిడ ఎంత అదృష్టవంతుడండి పరమహంస. అది తపన అంటే. ఊరికే వాళ్ళ ఉపన్యాసాలు ఇద్దామో, 10 మంది భక్తులు చుట్టూ చేరుద్దామో, ఏసీ కార్లో తిరుగుదాం, ఇది కాదు.
తపస్సు అంటే.